చేస్తున్నాను రా బాబు ఒరే రాఘవయ్య నీ చేత మార్నింగ్ వాక్ చేయించడానికి ముందు నీ కూతురు వెలకాల డాక్టర్ బాడీగార్డ్స్ కావాల్సి వచ్చింది రా లేకపోతే నీ ఒంట్లో షుగర్ ఉంది మార్నింగ్ వాక్ చేసేది తగ్గదు అని చెప్పినందుకు నీకు ఇంట్లో ఒక సీట్ కూడా లేకుండా దాచేసేందుకు మా అమ్మాయికి నీ శిక్ష తప్పదురా అక్కడికి మీరేమి స్వీట్స్ తిననట్టు అంకుల్ ఎక్కడ దాస్తారో తెలియదు కానీ నేను ఇలా వెళ్తే చాలు అలా తినేస్తారు చూస్తాను చూస్తాను నువ్వు ఇంకా ఇలాగే చేసావంటే అసలు ఏవి తినడానికి వీలు లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేసి నోరు కుట్టేస్తాను నమస్కారం మహాప్రభు ఏమిటయ్యా ఇలా వచ్చావు ఏమి సుబ్బారావు గారు మీరు కూడా మార్నింగ్ వాకేనా మార్నింగ్ వాక్ కాదమ్మా మన ఫ్యాక్టరీ గొడవల వాక్ మీరు అయ్యగారికి వాకింగ్ లో షుగర్ గురించి చెప్పుకున్నట్టే నేను మన ఈవిల్ ఫ్యాక్టరీ గొడవల గురించి అయ్యగారికి ఈ వాకింగ్ లోనే వాక్కున్నాను వాక్ తలపడతాను మాటి మాటికి వర్కర్స్ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారయ్యా అదేనండియ్యా చెప్పరు చేస్తామంటారు జీతాలు పెంచుతూనే ఉన్నాం బోనసులు ఇస్తూనే ఉన్నాం ఇంకా పెంచమంటూనే ఉంటారు వీళ్ళందరినీ పీకేసి కొత్త వాళ్ళు పెడితే అమ్మమ్మ అది మరీ గొడవ అండియ్యా ఈ పాత వాళ్ళు కొత్త వాళ్ళు పనులకు రానివారు ఫ్యాక్టరీ తిరిగినవారు విన్నావరా నా షుగర్ కారణం స్వీట్స్ నువ్వు అంటావు అసలు కారణం ఇదిగో ఈ ఫ్యాక్టరీ గొడవలు అయినా ఏమిటండి సుబ్బారావు గారు ప్రశాంతంగా మార్నింగ్ వాక్ వస్తే ఇక్కడ కూడా ఫ్యాక్టరీ గొడవలు ఏమిటండి అయ్యా డాడీ మీరు ఆయన మాటలు ఏమి వినిపించుకోకండి సైలెంట్ గా అమ్మమ్మ వినిపించుకోకపోతే ఎలాగమ్మా ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ వర్కర్స్ వల్ల మనకి ఎంత నష్టం వస్తే వచ్చిందిలేండి ఇంటి దగ్గర ఎలాగో డాడీని పీకుతుంటారు ఇక్కడ కూడా ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలా అది కాదమ్మా ఇదిగో సుబ్బారావు నీ వాకింగ్ ఫ్యాక్టరీ గోడ చుట్టూ చేయి వీడి చుట్టూ మాత్రం చేయకు చేసావా నీ పార్ట్స్ అన్ని ఫ్యాక్టరీ చేసేస్తాను మీకు ఆ శ్రమ అక్కర్లేదు ఆ వర్కర్సే చేస్తారు మీరు కొట్లు కడితే చాలు డాడీ డాడీ ఆ చూడండి ఎవరో మనిషిలో ఉంది మనిషి కాదండి ఏదో శవం కొట్టుకొచ్చినట్టుంది అయ్యా అయ్యా వెళ్ళకండి అయ్యా పోలీసులు కేసులు కోర్టులు తిరగడాలు గొడవ గొడవ ముందు మీ గొడవ ఆపండి రాఘవయ్య ప్రాణం పోలేదురా బతికే ఉన్నాడు ఇజీ ప్రతిమన్నా గొడవనండి అయ్యా మనం ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపల టఫ్ ఏమని చచ్చాడు మాట్లాడకండి సాయం పట్టండి బుర్రలో ఆలోచనలకేం తక్కువ లేదు ఓహో బంగారం కూడా ఇనువులా కనిపిస్తుంది ఇలా ఉండటం నా తప్పు కాదు ఈ మధ్య మరీ క్యాంప్స్ ఎక్కువైపోతున్నాయి పాపం చుట్టుకుంటుందని చెప్పండి ఏమిటి చొరవ ఈసారి ఈ వెదోసారి నేను కట్టుకోవాలా ఏమిటి నాకు పిల్లల చాలు చాలు మొక్కలట మొక్కలు పిల్లలట వెధవ పిల్లలు నాకు కట్టిన కర్మ విషయమేమిట్రా షాక్ నుంచి ఇంకా కోలుకోలేదురా కండిషన్ చాలా సీరియస్ గా ఉంది కష్టమే అంటే అంకుల్ అదేమిటా మా ముక్కు మొహం తెలియని వాడి కోసం అలా వర్రి అయిపోతావు డాక్టర్ గా నేను చేయవలసినంతా చేశాను చేస్తావు కానీ నీకు చిన్న జబ్బుంది ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తావు నేను రోజుకు పాతిక సున్నుండలు తినేవాడిని పచ్చి గడ్డి పదార్థం చేస్తున్నావు వెదసన్న వెదవా ఒరేయ్ నువ్వు అదేనా తింటున్నావురా అతన్ని చూడు బతుకుతాడో బతకడో తెలియని స్థితి ఎవరి వాడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఇలాంటి వాళ్ళకంటే మనం చాలా నయంరా అది సర్లే అంకుల్ డబ్బు ఎంతైనా పర్వాలేదు అనాథని నిర్లక్ష్యం చేయకండి అదేమిటో మా పిచ్చి పిల్లల్లా ఉన్నావు నువ్వు ముందింటికి నేను ఫోన్ చేస్తాను చూడు నువ్వు వీడి సంగతి చూసుకో నోట్లో ఆ స్వీటు చెవులో ఆ ఫ్యాక్టరీ కూడా రానివ్వకుండా చూసుకో ప్రొప్రైటర్ గారు ఏమిటా కేకలు అరుపులను ఇంకా ఇలాగే అలర్ట్ చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పానండి అయ్యా వరదలో నీటి మట్టం లాగా మీ షుగర్ కూడా పెరిగిపోతుందని చెప్పానండి అయ్యా అయినా చూడండి వాళ్ళు గొడవ సరే
अरपूलते मोटन पोलारावी अय्यार गर्जन अड़ा इंक आई गर्जन लेना रेप उदय वरकूर एंत अरचि गीपे चचना यी वरदेलो रेप अंदर फैक्टरी रही अभी कोरकल फंडी रेप उदय तक तेलवय्या एमटा नुचे निर्वाहक वाला गुंतम को मन तलवचाला रेप नैन फैक्टरी के वाल का पेवला इंपासीबल इंपासीबल दाको चासीबिटी उदी एमटीर कोपन तग्स्ते चपा शेठ चमलाल पेर विनारा वाड़ मन फैक्टरी कोणाल संबर पड़पोना एंत डबेना रात्रि की रात्रे वाड़ की फैक्टरी अम पारे रेप वर्कर्स की समाधान चुपल अंते ऊन फोन हलो अंटे डोर दुकान डबू तो प्रत्यक्ष रोगम कुदरचाले अदे पनी चेयर मन की फैक्टरी का इंको फैक्टरी उठाव्मा मन कावास अयार शवरोखर ले चूड़मा वाला तिख कुदर मन अलागे चेयर सर एर्पट अलागे डाक्टर वस्तरा वैलदेर वस्तरा फोन निजाना अबद्ध नी कभी फोन चस्ता पद चुद पद नमस्ते सर चाल श्रमितान श्रमेटा बाबू चक्कू चदर ले कड़गे मुझे अक्टे निबारे रही आश्चर्य डेडी फोन अंत कंगार पड़पया अदे कदमा षाकू पेशेंट के पर्वे मा डोंट वरी नी कोसम वर्री असा चला थैंक्स अंडी अभी सर महानुभावा फैक्टरी प्राब्लम साल्वेस्ट वीडियो फोन चैरा अवन नीत स्पृह कोई गंटलना कड़े मैं समस्या गुजरात वाट की पिष्क आलोचया समस्या काबटी आलोचे काबटे अदेद अर्थम चबते मैं आनंदो नाके सर अर्थ कर्थ चूँ राघव गार మీ ఫ్యాక్టరీ అమ్మర్సన పల్లేదండి ఇప్పుడే కదా అమ్మాలని నిర్ణయించుకున్నాం అప్పుడే నీకెలా తెలిసింది మీకంటే ముందే నాకు తెలుసండి హౌ 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 ఇట్స్ పాసిబుల్ రేపు నన్ను మీ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి వివరాలన్నీ మీకే తెలుస్తాయి మీకు మీ వర్కర్స్ కి మధ్య ఉన్న అడ్డేవుటో మీకు తెలిసేలా చేస్తాను ఓకే ఓకే చూడండి ఇప్పటివరకు మీ గొడవలు ఏమటో మీ యజమానికి మీ యజమాని గారి ఉద్దేశం ఏమటో మీకు నేరుగా తెలుసుకునే అవకాశం లేకపోయింది ఇప్పుడు ఆయన మీ ముందు నిలబడున్నారు जीता सर याबे रूपये बटाबुटी जीताल तो ब्रति याबे रूपये कटे बाधा मूल कारण वीडेन शेठ चमलनाल इच्छे कमीशन ककृति पड़ी फैक्टरी शेठ चमलनाल अम्मी वर्कर्स की मध्य लेने गोड़वलपी चिकाकु कल फैक्टरी अम्मकने నేను హాస్పిటల్ లో ఉండగా వీడు ఆ శేచమలాల్ గుమస్తా మాట్లాడుకోవడం స్వయంగా విని ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను ఐసిరా తప్పైపోయింది మహాప్రభు లే అమ్మా
చూడండి రాఘవరావు గారు, మీకు మీ వర్కర్స్కి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఎప్పటికప్పుడు అన్ని స్వయంగా మీరే చూసుకోవాలి. ఇలాంటి చుంచులకు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి. వెరీ గుడ్. చూడండి, మీ జీతాలతో పాటు 2 నెలల బోనస్ కూడా మీకు ఇస్తున్నాం. మీరు నాకు చేసిన సహాయానికి నా రుణం తీర్చుకున్నాను. నేను వెళ్ళొస్తానండి. ఆగు, ఎక్కడికి? సద్దాం అనుకున్న మనిషిని బ్రతికించారు, బ్రతుకుతారు చూసుకోవాలిగా మరి. ఓ, అర్థమైంది. నీకు అర్థమైందిరా? నాకే అర్థం కాలేదు. నిన్న అదైతే నాది బుద్ధి తక్కువ. ఇతను జీవన పోరాటంలో విసిగి ఉద్యోగ పరిమళంలో వేసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అవునా? ఆత్మహత్య చేసుకోబోయిన మాట నిజమే అన్నట్టు మర్చిపోయాను. నీ పేరు? నా పేరు రామారావు అండి. వెరీ గుడ్ మిస్ రామారావు. కమాన్. ఎక్కడికండి? ఐ సే కమ్ విత్ మీ. కమాన్ మిస్ రామారావు, కమాన్ కూర్చో. ఈ రోజు నుంచి సీట్ నీది. ఈ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ నువ్వు. నేనా? కూర్చో. అవును. ఓహో, సుబ్బారావు కూర్చున్న కుర్చీలో కూర్చోటం నీకు అభ్యంతరం అయితే చెప్పు. ఆ కుర్చీ మార్పించేసి వేరే కుర్చీ వేయిస్తాను. చూడు, ఈ గొడవలన్నీ పరిష్కారం చేసి ఈ ఫ్యాక్టరీ నువ్వు నాకు దక్కించావు. ఇక ఈ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా నీదే. ఎస్, కూర్చో ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇన్నాళ్లకు నీ షుగర్ జబ్బుకి మంచి మందు దొరికిందిరా. ఐ యామ్ హ్యాపీ. అమ్మా సీతా వస్తున్నా డాడీ. కమ్ ఆన్. గుడ్ న్యూస్, మన ఫ్యాక్టరీ అమ్మటం లేదు. సమస్యలన్నీ చిటికలో పరిష్కారం చేసేసాను. అన్ని వ్యవహారాలు స్వయంగా నేనే మాట్లాడి. అలాగా? అవునమ్మా. ఈ మధ్య స్వీట్స్ తినకపోవటం వల్ల షుగర్ తక్కువైపోయి బ్రెయిన్ డల్ అయిపోయింది. కానీ లేకపోతే ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్. అవును డాడీ, రామారావు గారు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఒడ్డున పడ్డాం. గుమస్తా గారి వేషం బయటపడింది రామారావు గారి వల్లే కదా. అనుకున్నారా డాడీ? ఆఫ్ కోర్స్. అవును, ఈ వార్త అప్పుడే నీకు అందిందా? అందలేదు, నేనే స్వయంగా వచ్చి చూశాను. అమ్మ దొంగ. మే కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఓ ఇగో మాటలను వచ్చేసాం అని హీరో. సార్, ఆఫీస్ కాదు ఇది, ఇల్లు. చూడు, నీ తెలివితేటలు మా అమ్మాయి మెచ్చుకుంటుంది. ఓహో, అంత స్వయంగా నేనే చెప్పేశాను. ఇంత మంచి పని చేసినందుకు అబ్బాయిని ఒక పూట భోజనానికి పిలిచి లక్షణంగా 4 రకాల స్వీట్స్ చేయించి. అవునవును, మీరు కూడా వంక పెట్టి లాగించేయచ్చు. ఏమా నిజం చెప్పు, నేను స్వీట్స్ తిని 6 మాసాలు పైగా కాలేదు. సార్, జేబులో ఏమిటది? సిగరెట్ ప్యాకెటా? చిచి. అయితే క్యాడ్బరీస్ 5-స్టార్ చాక్లెట్ ఏటతో చాకనవాడికి కూడా స్వీట్స్ అంటే ఇష్టం అమ్మా. వాడు పెట్టుంటాడు. ఇదేమిటి సార్, దీన్ని కూడా చాకల వాడే పెట్టాడా? వాడేలా పెడతాడు? వంట వాడు పెట్టుంటాడు. కరెక్ట్. ఇవన్నీ కూడా చాకలి మంగళి వంట వాళ్ళే పెట్టారంటారా? ఏమిటాయను? మా మేనేజర్ కుట్ర బయట పెట్టి మాకు సహాయపడ్డామని సంతోషపడుతూ ఉంటే నా మీద సీడీ పనిచేసి ఇవన్నీ బయట పెడతావా డాడీ? అమ్మా, నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందమ్మా. ఈ కుర్రాడు చాలా తెలివితేటలు కలవాడు. ఇతని తెలివితేటలు మనం సక్రమంగా వినియోగించుకోవాలి. ఇతను మన ఇంట్లో నాటి పెట్టుకుందాం. ఎందుకంటే ఇలాంటి నా చిన్న చిన్న దొంగతనాలన్నీ బయట పెడుతూ ఉంటాడు, ఆఫీస్ పని కూడా చేస్తూ ఉంటాడు. ఏమయ్యా, ఇక్కడ నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు? వద్దు సార్, ఏదైనా ఇల్లద్దెకి తీసుకొని అక్కడ ఉంటాను. ఏమిటి, అద్దెంట్లో ఉంటారా? అవునండి, మీ అభిమానాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు కదండి. అద్దెంత ఇస్తారు? 200 ఇచ్చుకోగలనండి. సరే మేడం, మీ దూరం ఉంది, అందులో ఉండండి. కరెంటు, నీళ్లు ఇవన్నీ ఎక్స్ట్రా. రేడియో అవి పెట్టకూడదు. 10 గంటల తర్వాత నిద్రపోయినా మేల్కొన్న లైట్లన్నీ ఆఫ్ చేసేయాలి. ఓకే, వెరీ గుడ్. మీరు కూడా నా అలాగే నిర్మోహటంగా మాట్లాడతారండి. మీలా ఖచ్చితంగా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు చెప్పినట్టు 10 గంటల దాకా కాదు, 9 గంటలకే లైట్లు ఆర్పేస్తాను. పెందలాడే పడుకొని పెందలాడే నిద్ర లేవటం నాకు అలవాటు. అద్దె మాత్రం 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు తెచ్చేస్తానండి. ఓకే, గది చూపిస్తాను, రండి. నా ప్రాణానికి ఇప్పుడు 2 సీడీలు.
అద్దింట్లో ఉంటారా అవునండి మీ అభిమానాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు కదండి అద్దెంతిస్తారు ఓ 200 ఇచ్చుకోగలండి సరే మేడం మీ దొరు ముందే అందులో ఉండండి కరెంట్ నీళ్లు ఇవన్నీ ఎక్స్ట్రా రేడియో అవి పెట్టకూడదు 10 గంటల తర్వాత నిద్రపోయినా మేల్కొన్న లైట్లన్నీ ఆఫ్ చేయాలి ఓకే వెరీ గుడ్ మీరు కూడా అలాగే నిర్మోహటంగా మాట్లాడతారండి మీలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు చెప్పినట్టు 10 గంటల దాకా కాదు 9 గంటలకే లైట్ ఆర్పేస్తాను పెందలాడే పడుకొని పెందలాడే నిద్ర లేవటం నాకు అలవాటు అది మాత్రం 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు తెచ్చేస్తానండి ఓకే గచ్చ చూపిస్తాను రండి నా ప్రాణానికి ఇప్పుడు ఇద్దరు సీడీలు అబ్బాయి రామారావు ఏమిటి మామగారు ఈ రోజు తిది ఏమిటయ్యా పంచం మామగారు 7:30 నుంచి 8:30 దాకా వర్జం ఉందట ఏ మాత్రం కూడా తెలియపై మీ బాబాయికి రామారావు ఏమిటి భక్తవత్సలం గారు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచినా సంవత్సరం జరగకుండా మళ్ళీ ఎన్నికలు రావడం ఖాయం గాని మీ అమ్మగారికి నడుము నొప్పిగా ఉందట అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అలాగే మిస్టర్ రామారావు 3 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉంటుందయ్యా ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గటం లేదు కారణం ఏమై ఉంటుందంట ఊర్లో ఉన్న మిరపకాయ బజ్జీలన్నీ మీరే తినేస్తే ఎలా తగ్గిపోతుంది అన్నయ్య గారు ఈ రోజు నుంచి మిరపకాయ బజ్జీలు తింటే మానేస్తానని మీ కడుపు నొప్పి మీద ఒట్టేసుకోండి వెంటనే తగ్గిపోతుంది అలాగే అలాగే హాయ్ హాయ్ హలో రాము గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరు ఇచ్చిన నవల ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా సేమ్ ప్లేస్ సూపర్ మీరు నాకు రోజు ఒక పుస్తకం ఇవ్వాలి ఇస్తారు కదా ప్లీజ్ అలాగే మీకు నచ్చిన పుస్తకం ఇవ్వాలి మీకు నచ్చింది ఏదైనా నాకు నచ్చుతుంది ఏ ఉంటాను బాయ్ సే యు ఓకే ఓకే అలాగే అలాగే ఏంటి ఏంటి ఓకే అది ఉండాగండి ఈ ఎక్సర్సైజ్ లో వెర్రి వెర్రి వేషాలు ఇలాంటివే కుదరవు మీకు మేడం మీద గద దిగించాం కానీ మేడం తా కాదు మీరు వెళ్ళి లోపల ఎక్సర్సైజ్ చేసుకోండి అది కాదండి అది మీరు ఎక్సర్సైజులు చేసుకోండలే ఏం పగలబట్టక్కర్లేదు మీకు ఇష్టం ఉంటే లోపలికి వెళ్ళి చేసుకోండి లేకపోతే మానుకోండి అసలు ఆ పుస్తకం ఇస్తక ఏమీ లేదు వెళ్ళండి వెళ్ళండి ఏమే తెల్లబాతు ఏ మేడం మీద ఏ మగాడు ఉన్నాడా అని ఎదురు చూడడమేనా నీ పని సిగ్గులేదు ఎక్సర్సైజులు చేస్తున్న మగాడితో తిప్పుకుని మాట్లాడడానికి ఇంకొకసారి కానీ మేడం వైపు చూసా చెప్పు తీసి కొడతాను కోతలకి సుగరు నీకు అర్థమైందా నాకు అర్థమైందిరా నాకు అర్థమైంది నీకు అర్థమైందా అయింది నాన్న నేను అతన్నే చేసుకుంటాను అని నీ కూతురు నీ ముందు డిసైడ్ చేయక ముందే అమ్మా నువ్వు అబ్బాయినే చేసుకోని నువ్వే డిసైడ్ చేయడం మంచిది ఒరే అమ్మాయి ఎప్పుడు ఆ డిసిషన్కి వచ్చిందో నాకు తెలియదు నువ్వు ఇప్పుడు ఒక డిసిషన్కి వచ్చావు కానీ నేను ఆ కుర్రాడి క్యారెక్టర్ చూసినప్పుడే ఆ డిసిషన్కి వచ్చాను అయితే అందుకు ఆ కుర్రాడు ఒప్పుకోవాలి కదా మన ముందే అడగాలి కదా రే షుగర్ నాకు మతిపోతుంది నీకు కుర్రాడిని అడగాలి నువ్వే అన్నావు కదా అవును అడగాలంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా అవును మరి పద రామారావు నీ పుట్టినరోజు ఎప్పుడయ్యా నా పుట్టినరోజుతో అంత అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఇవాళ నా పుట్టినరోజు లేవయ్యా అందుకని నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుందామని నేను పుట్టి ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా సార్ అదేటయ్యా అవును సార్ నేను మీకు దొరికి ఇప్పటికి 7 నెలలు అయింది నేను మీకు దొరికిన రోజే నా పుట్టినరోజు నీ జోక్స్ వింటుంటే నాకు స్వీట్స్ కూడా అక్కర్లేదయ్యా నీకు ఎప్పుడు స్వీట్స్ కూడా అసలు విషయం మర్చిపోయా చూడు రామారావు నీకు పెళ్ళైందా కాలేదు సార్ అమ్మయ్యా నిన్ను ఒక మాట్లాడగాలని వచ్చాం ఏమిటి సార్ నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావయ్యా అవును అభిమానించే వాడు దొరికినప్పుడైనా నువ్వు ఇంటివాడు కాక తప్పదు మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు సార్ నీకు అర్థమైంది కదరా నాకు అర్థమైందిరా చెప్పు చూడు రామారావు వీళ్ళ అమ్మాయి సీత నీకు తెలుసు కదా ఆ అమ్మాయి గొప్పతనం గురించి నేను వేరే చెప్పనక్కర్లేదు ఆ అమ్మాయిని ఒక మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని మా షుగర్ గారి కోర చేస్తే బానే ఉంటుంది ఎప్పుడు బాగుంటుంది అమ్మాయికి నచ్చిన కుర్రాడితో చేస్తేనే బాగుంటుంది అది అదే అడగటానికి నీ దగ్గరికి వచ్చాం చూడండి ఇవాళ మీ పుట్టినరోజు కదా మీ ఇద్దరు నా రూమ్కి భోజనానికి రండి నేనే స్వయంగా హార్ట్ కూడా స్వీట్లా ఉండేటట్టు బ్రహ్మాండంగా వంట చేసి పెడతాను ప్రశాంతంగా మనం భోంచేసి తీరిక మాట్లాడుకోవచ్చు ఏమంటారు ఎరా అలాగే
ఓకే అక్కడ మాట్లాడుకుందాం వస్తా ఉల్లిపాయలకు వస్తున్నానండి మీ నాన్నగారు వాళ్ళు వచ్చేసారండి ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు ఏ ఈ రోజున మీ నాన్నగారిని డాక్టర్ గారిని భోజనానికి పిలిచానండి ఈ రామారావు భీంపాకం రుచి చూసి వాళ్ళిద్దరు అదిరిపోవాలి ఇన్ని ఉల్లిపాయలు ఎందుకండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని సామెత ఉంది కదండి అందుకని ఉల్లిపాయ పచ్చడి ఉల్లిపాయ పులుసు ఉల్లిపాయ చారు ఉల్లిపాయ ఇగురు ఉల్లిపాయ స్వీటు స్వీట్ ఉల్లిపాయ స్వీటా అదే కదండి మన స్పెషాలిటీ ఇవన్నీ ఇవన్నీ కూడా చేస్తున్నానండి 1 బై 1 1 బై 1 1 బై 1 యావండి ఈ కూరగాయ కోయడానికి నీ కష్టాలు ఎందుకు కన్నీరు మున్నీరుగా మీరు ఇన్ని ఉల్లిపాయలు కోయడం ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు అనుకోండి చేసుకున్నా కూడా వంట నేనే చేస్తాను ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఆధారపడటం క్షేమం కాదు అని తెలుసుకున్న ఏకైక మగవాడి మహారాజశ్రీ కుటుంబం కావాలి
వాళ్ళ ఆటో ఇటు తేల్చుకోవాల్సిందే. రండి రండి, వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే సెల్ఫ్ సర్వీస్, ఎవరికేం కావాలో వాళ్లే వడ్డించుకోవాలి. వాసనలన్నీ ఘుమఘుమలు అడిపోతున్నాయి. వంటంతా నువ్వే చేసావా? మీ అమ్మాయి గారి హస్తం కూడా ఉందనుకోండి. అయితే ఇంకా స్వీట్స్ ఉంటారా? ఉండవు. చూడు బాబు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు భోజనం చేద్దాం. రండి రండి, కూర్చో. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే భోజనాలు. ఏ విషయం అండి? అబ్బా, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇంత తెలివైన రామారావు కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు నాలాగా. మతి మరుపు కారణం కేవలం షుగరే కాదని ఇప్పటికైనా తెలుసుకో. మర్చిపోలేదండి, రాత్రి తెల్లవారులో ఆలోచిస్తూనే ఉన్నాను. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పండి, మీ అమ్మాయికి నచ్చేలా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని బ్రహ్మాండంగా పెళ్లి చేసేద్దాం. అది చాలా ఇంకా వివరంగా విని చెప్పాలా? కన్ఫ్యూజ్ చేయకరా. చూడు రామారావు, నేను వివరంగా చెప్తాను విను. సీతను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని వీడి నిర్ణయం, నీ నిర్ణయం ఏమిటో చెప్పు. ఎస్ సార్. నో. నిన్న మీరు వచ్చింది ఈ విషయం అడగటానికే నాకు తెలుసు, అందుకే ఇంతవరకు గడువు తీసుకున్నాను. తీసుకున్న గడువు చాలదా? మీతో మాట్లాడితే చాలదు. మీ వాళ్ళతో మాట్లాడాలా? నాతో మాట్లాడటానికి నా నీడ తప్ప మా వాళ్ళెవరూ లేరు. మరి ఇంకెవరితో మాట్లాడాలయ్యా? సీతతో మాట్లాడాలి. మా ఇద్దరి మధ్య అడగాల్సినవి, చెప్పాల్సినవి, నిర్ణయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు రోజు గడువు ఇవ్వండి. ఒక్కరోజు? అంటే 24 గంటలు? అవును. నీకు 26 గంటలు టైం ఇస్తున్నాను, అవునని మాత్రమే సమాధానం చెప్పాలి. భోజన డబ్బాల. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడు సీత, నేను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు కాబట్టి మన ఇద్దరి మధ్య ఆ దేవుణ్ణే సాక్షిగా పెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు? మనిద్దరం ఒకటవటానికి. అందుకు సాక్షి దేవుడు కాదు, మనస్సాక్షి. మన మనసులు కలవచ్చు, ఒకరి గురించి ఇంకొకరు ఇష్టపడచ్చు, కానీ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. నా గురించి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా? అడగండి. నా గతం గురించి నువ్వు తెలుసుకోవాలి. చూడండి, ఆ గతానికి నేనేమైనా అడ్డుపడితే చెప్పండి, కానీ మీ గతం నాకు అనవసరం. కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి సీత. 10 నెలలుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఎలాంటి వారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. మీ గతాన్ని ఆరా తీసినా, మిమ్మల్ని అనుమానించినా, నా మనసుకి, నా నమ్మకానికి, నేను తీసుకున్న నిర్ణయానికి విలువే ఉండదు. అది కాదు సీత. చూడండి, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, అంతకన్నా ఏం చెప్పక్కర్లేదు. సుగరు, అకస్మాత్తుగా నీ బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వచ్చేసింది. అదే కదరా, అమ్మాయి పెళ్ళైపోయింది, ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చేసింది. రే, అసలు మనిషి జబ్బుల కారణాలు ఏమిట్రా? సమస్యలు మరేమి కాదు. సమస్యలు తీరిపోయాయనుకో, అన్నీ ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. మీ డాక్టర్స్, మీ ప్రిస్క్రిప్షన్స్, మీ మందులు అన్ని శుద్ధ వేస్ట్రా. అరే బాబు, డాక్టర్గా కాదు నీ స్నేహితుడిగా చెప్తున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రహస్యం మాత్రం ఎక్కడ చెప్పకురా. అయితే స్వీట్స్ తినొచ్చా? నువ్వు తిను, నేను మానేస్తాను. ఏం బాబు, అద్దెకొచ్చి అల్లుడు అయిపోయావు, ఇల్లు నిండుగా ఉంది. ఈ రోజు తిదేమిటి బాబు? అమ్మగారు, నా బాధే. రామారావు గారు, ఏమిటండి క్రికెట్ లో బెన్సన్ అని జడ్జెస్ కప్ ఈసారైనా మన వాళ్ళు గెలుస్తారంటారా? మన టీంలో మళ్ళా మనం కొట్టుకోకపోతే గెలిపేప్పుడు మందేనండి. అంతేనండి మిస్టర్ రామారావు, నీ పెళ్లి దెబ్బతో నా కడుపు నొప్పి తగ్గిపోయిందయ్యా. వెరీ గుడ్. అయితే మిరపకాయ బజ్జీలు తినొచ్చుంటావా? వద్దండి, అరటికాయ బజ్జీలు ట్రై చేయండి, ధాతు పుష్టి, వీర్య వృద్ధి. హాయ్ రాము, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.
రంగులు ముడిబడితే హరి ఇల్లై విరిసింది ఏడు జన్మలు జతపడితే మన ఇల్లై వెలిసింది ఏడు రంగులు ముడిబడితే హరి ఇల్లై విరిసింది ఏడు జన్మలు జతపడితే మన ఇల్లై వెలిసింది ఆ హరి విల్లే మన ఇల్లుగా నీ కౌగిల్లే పొదరిల్లుగా ఆ హరి విల్లే మన ఇల్లుగా నీ కౌగిల్లే పొదరిల్లుగా కొండాలి ముడిపడితే ఏడు జన్మలు జతపడితే కదవుల కడబడి ఆటాడగా మగసిరి కోయిల సొగసరి పాటల ఊగాడగా మా వేళలు చిగురు చిందడిని వేళలు వలపు పులుపాయిని మా వేళలు చిగురు చిందడిని వేళలు వలపు పులుపాయిని జో 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 రావాలి మా ఇంటికి ఏడు రంగులు ముడిబడితే హరి ఇల్లై విరిసింది ఏడు జన్మలు జతపడితే మన ఇల్లై విరిసింది చదరని గురిగల వడిగల బాణము రామయ్యది ప్రేమకు త్యాగము నేర్పిన హృదయము సీతమ్మది ఏడు రంగులు ముడిపడితే హరి ఇల్లై
ఏడు జన్మలు జత పడితే మన ఇల్లై వెలిసింది. పేరేమిటి? రామారావు. పూర్తి పేరేమిటి? ఏ మాట్లాడదే. నా పూర్తి పేరు అదే. ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడ ఉండేవాడు? ఎందుకు ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళైంది? సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళుగా ఇంట్లో ఉంటూ ఇంటికి వచ్చిన మనిషిని లోపలికి రమ్మన్నా తెలీదా? ఏ మాట్లాడదే. ఓరి సన్నాసి, పెళ్లికి రాకుండా ఎగ్గొట్టి 6 సంవత్సరాల తర్వాత వచ్చి ఏమిట్రా మీ బావనే డబాయించేస్తున్నావు? అమ్మా సీత, మీ కాకి బట్టలు అన్నయ్య ఇచ్చాడు చూడమ్మా. అన్నయ్య ఎప్పుడొచ్చా? ఇన్నాళ్ళుగా మేము గుర్తొచ్చాం. సారీ అమ్మా, స్పెషల్ డ్యూటీ మీద రాజస్థాన్ వేశారు, కదలడానికి వీలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చేసాను. అంటే ఎడారి ప్రాంతం నుంచి సరాసరి సముద్ర ప్రాంతానికి వచ్చాం అనమాట. చాలా సంతోషం రా. రామారావు, వీడు మా అన్న కొడుకు. చిన్నప్పుడు వట్టి పోకిరి వ్యధలా తిరిగాడు, అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ లో మారేశాం. ఇప్పుడు బాగుపడ్డాడు. నీకు బాగుంది. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. ఏం బావగారు, నన్ను చూసి భయపడ్డారు కదూ? పోలీసులను చూసి భయపడేది దొంగలు కాని మనుషులు కాదు బావగారు. అందుకే దొంగలంటే దొరలు కాదు, దొంగలంటే మనుషులు అన్నాడు భాస్కర్. వదిలింటే గుర్తుకొచ్చింది. అరే, అమ్మాయి కూడా వచ్చిందా? అదేమిటి వదినా, ఇంతసేపు జీప్ లో ఉండిపోయావే. అవునమ్మా, ఈ డిసిప్లిన్ తో చచ్చిపోతున్నాను. ఇంటా బయట కూడా నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. పెళ్ళాం పక్కనుంటే పోలీసుల పవర్ తగ్గిపోతుందో? నువ్వు నా పక్కనుంటే బావగారు నన్ను చూసి భయపడేవారా? ఏం బావగారు, తాటాకు చప్పళ్ళకి భయపడటానికి మేమేం కుందేళ్ళం కాదు బావగారు. అలా అనకండి. మా అమ్మాయి పెరిగి మీ అబ్బాయి జుట్టు పట్టుకుంటుంది, అప్పుడు మీ జుట్టు కూడా నా చేతిలోకి వస్తుంది. అప్పుడైనా మీరు భయపడారు కదా. మా అల్లుడు కప్పి నా పోలికి వస్తే, రే నీ చేతి బొమ్మ పిస్టల్ కాదురా, నిజం పిస్టల్ పట్టిస్తాను. అప్పుడు నేను దొంగల్ని కాల్చి పారేస్తాను. నమస్తే. నమస్తే. ఇలా వచ్చారేమిటి? వజ్రాలు కొందామని వచ్చాను. వజ్రాలా? మీరే వజ్రం, మీకు వజ్రాలు ఎందుకండి? థ్యాంక్స్. బై ద వే, మీ కార్ నెంబర్ ఎంత? 3636243. అది మందే. ఎవరో దొంగతనం చేశారు, 2 రోజులు కనపడటం లేదు. ఆహా, మరి పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదే? టైం లేక ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటారా? అక్కర్లేదు. మీ కారు ఊరి బయట ఉంది, డ్రైవర్ని పంపించి తెప్పించుకోండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. వస్తా. హలో,
हेलो बालूजी नेनु सेठ्जी मात्लाडुतुन्ना मन कार पोलीस इंस्पेक्टर किशोर की दोरिकिपोयिंदि मन वाल तप्पिंचुकोवालि अनुकुंटानु कार नंबर पसिगट्टि सरासरी षाप कु वच्चाडु नन्नु अनुमानिस्तुन्नानि भयंगा उंदि बालूजी ఎవరికా ఫోన్ కస్టమర్ 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 అబద్ధాలాడుతున్నావా బొజ్జ కదలకుండా కొట్లో కూర్చునేవాడివి తీసుకెళ్లి జైలు పడేస్తాను జైలు నాకు జైలు వద్దు నన్ను భయపెట్టి ఆ మేడం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఏం వ్యాపారం స్మగ్లింగ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలీదు చెప్పు తెలీదు చెప్పవా ఇప్పుడు చెప్పు వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు వాళ్ళ స్మగ్లింగ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను आलोचन तो ब्रतकड़ अड्डोच्चिन वाणि ब्रतिके मोहिनी आशयमनि मैडम मनविला सेवा सदनं पेरुतो अक्रम व्यापारालु चेस्तुन्नट्टु कूडा वाडु पच्चिगट्टाडु नाकु अनुमानंगा उंदि दीनिकि अंतटिकि कारणं ओकडु उन्नाडु रेय् तीसुकोरंट्रा
వీడే మేడం ఆ ఇన్స్పెక్టర్ కిషోర్ కి మన వాళ్ళందరి గురించి చెప్పింది మేడం మేడం చెప్పాలని చెప్పలేదమ్మా కానీ చెప్పకపోతే చంపుతానని భయపెట్టాడు భయపడి చెప్పానమ్మా నన్ను క్షమించండి మేడం నన్ను వదిలేయండి మేడం మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను మేడం దేవతలా కనిపిస్తున్నారు నన్ను వదిలేయండి మేడం ఎందుకు ఆడదానిలా ఏడుస్తావు పీరికి వెధవా నిన్ను నమ్మినందుకు నన్ను బయటపెట్టి నా ప్రయత్నాలన్నీ నాశనం చేయాలనుకున్నావు ఈ మేడం నువ్వు అనుకునేంత సామాన్యురాలు కాదు జీవితంలో ఎదురు తిరిగిన మనుషులను ఎదురుపడ్డ సమస్యలను బూడిద చేసేదాకా నిద్రపోదు బాలు సేట్ గారు పాపం చాలా అలసిపోయారు ఆ గ్లూకోజ్ నీళ్ళు తాగండి ఈ బయటపడేయండి ఏమండి జుట్టంతా నిలిసిపోయింది మూసల వాళ్ళం అయిపోయావు ఎవరు నువ్వైపోయావేమో కానీ నేను మాత్రం అవలేదు సీత నీకు విషయం చెప్పలేదా ఏమిటండి నా వయసు 25 దాకా పెరిగి ఆ తర్వాత పెరగకుండా అక్కడే స్టక్ అయిపోయింది అబ్బో బాలా కుమారులు ఎస్ 10% ఆడదాని వయసు పైకి కనిపించినంత మగాడి వయసు మనస్సు కనిపించినంత నా వయసులో ఏమైనా తేడా కనిపిస్తే చెప్పగలిగిందా నువ్వే కదా కమ్ ఆన్ టెల్ మీ ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఊరుకోండి చెట్టంత కొడుకు తండ్రి అయ్యుండి కూడా ఇంకా ఈ వేళాకోళం తగ్గలేదు అదేమిటి వాడు చెట్టంత ఎదిగినంత మాత్రం నా వేళాకోళం ఎందుకు తగ్గాలి నాలో అవకాశం లేదు మేడం సారీ అది సరే గాని మీకు ఎప్పుడు ఫ్యాక్టరీ దాని గొడవలే తప్ప ఇంటి గురించి పట్టించుకోరా ప్రియమైన శ్రీమతి గారు మన ఫ్యాక్టరీస్ పేరేమిటి సీతా ఇండస్ట్రీస్ అంటే నీ పేరే కదా నువ్వు నాకు మొదటి ఇల్లాలు అయితే అది నాకు రెండో ఇల్లాలు అప్ప ఊరుకోండి నేను చెప్పేది వినండి చెప్పండి మరి కిషోర్ ని ఊరు ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం చేయరా వాడిని ట్రాన్స్ఫర్ చేయాల్సింది నువ్వు నేను కాదు వాడికి ఉద్యోగం ఇచ్చిన పై ఆఫీసర్ ఆ మాత్రం నాకు తెలియదా మీరు అనుకుంటే జరగదా ఏమిటి అనుకుంటే జరుగుతుంది కదా అని జరగనవన్నీ అనుకోకూడదు మీరు ఇలాగా వాడు అలాగా ఎప్పుడు కూలికోర్లు దొంగలతోనే వాడు బ్రతుకు అయిపోయింది పోలీసుల బ్రతుకులు కూనికోర్లతోటి దొంగలతోటి కాకపోతే నిన్ను నన్ను జైల్లో పెట్టానికా పెడతాడో అవసరం వస్తే మా చెల్లయ్య మాట కూడా వినకుండా నిన్ను కూడా జైల్లో పెడతాడు రా బాబు నీకు 100 ఏళ్ళు ఆయుష్ నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు యూనిఫామ్ వేసుకోవాలా డ్యూటీ కదమ్మా ఇక్కడ కూడా డ్యూటీ మీదే వచ్చావా అవును డాడీ చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను ఈవినింగ్ వెళ్ళిపోవాలి అదేమిట్రా ఇలా వచ్చా అలా వెళ్ళిపోతా చాలా అర్జెంట్ అమ్మా చూడు బావా నీ కొడుకు పెద్ద స్మగ్లింగ్ ముఠాను పట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో సంచలనం సృష్టించాడు గ్రేట్ సింప్లీ గ్రేట్ నోర్మై బావా ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చేదానికి నేరస్తుని పట్టుకోవడానికి కదా మీ డ్యూటీ మీరు చేయడం కూడా ఒక గొప్పేనా గ్రేట్ అట గ్రేట్ అది కదయ్యా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు ఏ దేశంలో గోల్డ్ ఎక్కువగా ఉందా కత్తి చేశాడని కమ్మరికి కుండ చేశాడని కుమ్మరికి కూడా గోల్డ్ మెడల్స్ ఇస్తే ఈ దేశం ఏమైపోవాలి మరి ఇప్పుడు నేనేమైపోవాలి ఇదంతా మెచ్చుకుని ఏదో మంచి పార్టీ ఇస్తావని నేను వస్తే అబ్బిబ్బిబ్బిబ్బి నాకు ఇది నచ్చలేదే ఆయన ఎప్పుడు అంతే అన్నయ్య పోలీసులు అంటే పడదు కొడుకుని అసలు మెచ్చుకోరు నూరా బాబు ఇవెందుకు మచ్చలేదు ఉండమని నేను కూడా వస్తాను నీకెందుకయ్యా దిస్తే ఉప్పు దండగా అది కదయ్యా లోపలికి వెళ్ళి నాలుగు స్వీట్స్ లాగిద్దామని అసలే షుగర్ పేషెంట్ వే జాగ్రత్త ఆ టాబ్లెట్ వేసుకుంటానులే మై సన్ ఈస్ గ్రేట్ అబద్ధం అయితే నేనెందుకు చెప్తాను బావా నీ కొడుకు గొప్పతనాన్ని గురించి లోపల ఉబ్బి తబ్బిపోయిపోతున్నావని నాకు తెలుసులే చూసావు పట్టేశాను చూడు
ఇది చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగం దీన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయొద్దని నీ మేనల్లుడితో చెప్పు డారీ సోభరాజు లాంటి 100 మంది గజ దొంగలను పట్టడం కూడా కష్టం కాదు కానీ మీతో షెట్లాడి గెలవడం అబ్బా నా వల్ల కాదు ఆటలో ఓడిపోయిన అనుభవం జీవితంలో గెలవడానికి ఉపయోగిస్తుందిలే బాయ్ డాడీ మీరు మనసారా మెచ్చుకున్న రోజునే గెలిచినట్టు ఆటలో అయినా సరే జీవితం అయినా సరే అంటే నేను నిన్ను మెచ్చుకోవడం లేదనే గానీ బాధ ఆ మీరు మెచ్చుకోలేదని బాధ కాదు డాడీ నేను ఇంకా అంతెత్తు ఎదగలేదని బాధ బిడ్డల గొప్పతనాన్ని తల్లిదండ్రుల మనసులోని మెచ్చుకోవాలి మమతతో ఆనందాన్ని దాచుకోవాలి కిషోర్ రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్ యూ కిషోర్ నేను నిన్ను మెచ్చుకున్న సంగతి మీ మమ్మీకి మాత్రం తెలియనివ్వకు తెలిస్తే గొడవ పెట్టేస్తుంది నాకు తెలియకపోతే కదా మీరు చెప్పడానికి గోడ తాడుందో అక్కడ దొంగతనంగా మా మాటలు వింటున్నావా నిన్ను మీరు దొంగతనంగా కొడుకుని మెచ్చుకోవడం లేదంటి కిషోర్ నీకు విషయం తెలుసా ఏం డాడీ మీ మమ్మీ మధ్య బరువు ఎక్కువైందట అర్జెంట్ గా బరువు తగ్గాలని డాక్టర్ సలహా ఇచ్చాడు రావయ్ నువ్వు కూడా మాత్రం షెట్ ఆడుదు కానీ నా వల్ల కాదు మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు నీరసంగా ఉంది బాబు ఓ పని చేయండి మీరిద్దరు ఆడుతూ ఉండండి నేను చూస్తుంటాను ఇంకో పని చేయి నువ్వు నా పార్టీలో గానీ వీడి పార్టీలో గానీ నీ ఇష్టం ఏదో ఒక పార్టీలో చేరు మమ్మీ ఆల్వేస్ నా పార్టీ వెళ్ళా ఎప్పుడు మొగుడు పార్టీ అవ్వ మమ్మీ నా పార్టీ కదా సీత నువ్వు నా పార్టీ కదా నా పార్టీ నా పార్టీ రా నా పార్టీ రా మమ్మీ 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 చూడండి మీరిద్దరు ఒక పార్టీ నేను ఒకదాన్ని ఒక పార్టీ రండి ఓకే డాడీ సరే కిషోర్ నా ఇవాళ మీ మమ్మీని చిత్తు చిత్తుకు దోడించేయాలి అదేం కుదరదు మీ తండ్రి కొడుకులు ఒక పార్టీలో ఉంటే నేను ఎప్పుడు ఓడిపోనుగా ఒకవేళ మీ చేతిలో ఓడిపోయినా నేను గెలిచినట్లే లెక్క అదిరా సంగతి ఫోన్ చేయి రా పోయి మీ పాలునే నేను కూడా వెళ్తాను ఏయ్ సీత ఆగు ఆగు రా ఆడుకుందాం ఊరుకోండి పని ఉంది వచ్చే లోపల మరి ఇద్దరు సీట్ పెట్టాడుకుందాం రా సరే దా కమ్ ఆన్ హలో ఇన్స్పెక్టర్ కిషోర్ మాట్లాడేది ఎస్ స్పీకింగ్ ఎప్పుడు వచ్చారు ఊరు నుంచి ఇంతకీ మీరెవరు మేడం ఏ మేడం నువ్వే మేడం కోసం అయితే ఇంతకాలం గాలిస్తున్నావో ఎవరి కోసం అయితే చూస్తున్నావో ఆ మేడం నేను నువ్వా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నేను ఎక్కడి నుంచి అయినా మాట్లాడగలను ఎప్పుడైనా మాట్లాడగలను నా దగ్గరకు రాగలవా నువ్వెక్కడున్నావో చెప్పు వస్తానో లేదో నువ్వే చూతూ గాని ఊరి చివర మావిడి తోపు దగ్గర నీకు దమ్ముంటే ఒక్కడినేరా లేదంటే నీ బలగంతో సహారా అక్కడ నువ్వు నన్ను చూతూ గాని హలో హలో వచ్చావా నిజంగా హీరో అనిపించావు నువ్వు మేడం మేడం అని కలవరించడం చూసి జాలిపడి నిన్ను పిలిపించాను కమ్ ఆన్ నువ్వే ఫోన్ చేసావా అవును ఏ దొంగల చుట్టూ తిరిగే పోలీసులు పట్టాలంటే ఇలాగే పట్టాలి అందుకే మేడం లాగా ఫోన్ చేసి నిన్ను ఇక్కడ పట్టేశాను ఇంకెప్పుడు ఇలాంటి తిక్క పనులు చేయకు ఇంకోసారి చేస్తే న్యూసెన్స్ కేసులో బొక్కలు తోసేస్తాను మైండ్ ఇట్ ఎంత ధైర్యం డిఐజీ గారి కూతుర్ని ఇన్స్పెక్టర్ గారి కాబోయే పెళ్ళాన్ని నన్ను అరెస్టేస్తావా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తన్నడమే మా డిపార్ట్మెంట్ కు తెలిసిన పని మొదటి తప్పు కాబట్టి నిన్ను తన్నకుండా వదిలిపెడుతున్నాను వస్తా వెళ్ళిపోతావంటి మరి కూర్చుని ఆడమంటావా అందుకేగా పిలిచింది అమ్మా తల్లి నాకు టైం లేదమ్మా నన్ను వదిలిపెట్టమ్మా ప్లీజ్ నువ్వు ఖాళీ చేసుకోకపోతే నేను ఎన్నాళ్ళు ఖాళీగా ఉండను నువ్వు వచ్చేది అమావాస్యగా పోవాలని అనుకో ఇదిగో ఈసారి మన పెళ్లి విషయం తేల్చిందే నిన్ను వదలను చూడమ్మా నేను కొన్ని రోజులు మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటున్నాను అంటే నన్ను చేసుకుంటే నీకు ఉండదు అది నా చేతి ఎందుకు చెప్పిస్తావు ఓలమ్మి బుల్లోడా గోవల గంటల్లే ఉన్నారు గొడ్ల గోవలలో చూస్తారండి ఆ పెకపెకలాడక లోకలోకలు ఆడుకుంటావు ఎగబెగలు ఎత్తుకుని నువ్వు లాట ఆడుకుంటుందేలే కరెక్ట్ గా మీ వాళ్ళు వచ్చారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు వాళ్ళతో ఆడుకో చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు గుబ్బగుంటల్లే ఉండవు అతగాడు దుఃఖం పుల్లాట దున్నేలా చేయకపోతే మేం పూసల జంటే కాదు ఈ తోట కాంటాక్టే తీసుకోలేదు చిలకో నా మోట బావి గిలకో నా గిలక తోట
మొలకొని మొలక తోట పలుకు తీయన ఆ తీసుకున్న పలుకులన్నీ తీపి గుండెలోన పెట్టి లోతుకెళ్ళి గీతలాడన చిలక చిలుకు 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 చిలక చిలక డేసి దూర నిమ్మలాడుతుంటే నాశలేమో రాసలీల నాడమంటే రైక మీద పైట లేచి రంకెలాడితే మగ వచ్చిన గళ్ళు మసగలాడితే సులుపు తీరి నాకే తలుపు తీసుకో అరు నిలుకలేసుకో గెలకలేసుకో అలుపు సులుపు తీరి నాకే తలుపు తీసుకో అరు చిలకో నా మోట బావి గిలకో నా గిలక తోట మొలకో నీ మొలక తోట పలుపు తీయన మీరు కలగనడం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఇంట్లో వదలమన్నారు ప్లీజ్ కమ్ మా డిపార్ట్మెంట్ అంతేనమ్మా కాకి బట్టలు వేస్తే పసిపిల్లాడు కూడా పాలు పాలు అని అరవడు పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తాడు 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 కాళ్ళు చేతులు కట్టి ఓ మూలను పడేస్తే సరే సెక్షన్ ఒప్పుకోదమ్మా చూడు త్వరలో కిషోర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను అయిన తర్వాత ఇక్కడ దొంగలు పట్టుకోవడానికి బయలుదేరతా వాణ్ణే దొంగలాగా పట్టుకుని మీ ఇద్దరికి పెళ్లి చేసేయడం ఖాయం ఈలోగా మీ కాబోయే అత్తగారిని కొంచెం కాకపట్టాలి అంటే వంట చేయడం నేర్చుకోవాలి ఎందుకు డాడీ కుక్కున్నాడుగా కుక్క వాడు బొక్కడానికి తప్పితే ఎందుకు పనికిరాడు తుక్కుమహం వాడును చూడమ్మా ఇల్లాలు పొయ్యి వెలిగిస్తేనే ఆ ఇంటికి అందం మీ అత్తని చూడు ఇంటి పనులన్నీ స్వయంగా తనే చేసుకుంటుంది అలాగే నువ్వు కూడా ఇల్లు ఉడవాలి అంట్లు తోమాలి ఇప్పుడు నేనేం చేయాలి ఉప్మా చేయాలి నువ్వేం భయపడకు నీ చేత నేను చేయిస్తాను రా చూడమ్మా దీన్ని వంటగది అంటారు ఉప్మా చేసే ప్రయత్నంలో ముందు స్టవ్ వెలిగించాలి అలాగా తర్వాత ఈ మూకుడు పెట్టాలి ఎలా ఇలా తర్వాత తర్వాత ఈ నూనె వెయ్యాలి తర్వాత ఈ ఉల్లిపాయలు మిరపకాయలు ఇందులో వెయ్యాలి తర్వాత నీళ్లు పోయాలి తర్వాత రవ్వ వెయ్యాలి ఆ తర్వాత బాగా రుచిగా వచ్చే వరకు కరిగి పెడుతూ ఉండాలి ఉప్మా చేయాలంటే మాత్రం ఇదొక్కటే మార్గం చూసావమ్మా ఉప్మా బ్రహ్మాండంగా తయారైంది ఏమిటండి ఉప్మా నాతో చేస్తారని నువ్వే చేస్తావు నేను చేశానా ఫోన్లే నేను తీ పెడతా అలాగే ఇల్లు ఉంచడం సామాన్లు సర్దడం అంతా నేర్పిస్తావా వస్తానమ్మా కొంచెం పనుంది
గుడ్ మార్నింగ్ మేడం. అవును మేడం, ఈరోజు దుబాయ్ పంపించడానికి 30 అప్లికేషన్ తీసుకున్నాం. అంతా అడ్వాన్స్ కట్టేశారు. అవును మేడం, ఈరోజు ఒకడు చల్లర చేస్తే వాడిని ఫినిష్ చేశాం. ఎవరైనా అంతే మేడం, 20 లక్షలు కలెక్షన్ అయింది. అవును మేడం, అలాగే థ్యాంక్ యూ మేడం. సలామాలేకం. సలామాలేకం. అలేకం సలాం. సలామాలేకం. అలేకం సలాం. ఏం కావాలి? దుబాయ్లో ఉద్యోగాలకి ప్రకటన చేశారుగా. అవును, నేను కూడా చేశాను. మీది రిజిస్టర్డ్ ఏజెన్సీయా? మీది రిజిస్టర్ అయిందా? అప్లికేషన్ పెట్టాం. నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. దేఖో భయ్యా, మనం వాళ్ళని దుబాయ్ పంపేదీ లేదు, ఏమీ లేదు. అడ్వాన్స్ తీసుకుని మోసం చేయడమే. మీరు చేసేది అదే, మేము చేసేది అదే. ఇద్దరం మోసం చేయడమే. మోసం చేయడంలో పోటీ పడితే ఇద్దరం చెడిపోతాం. సో చేతులు కలుపుదా. బహుశుక్రియ. నా క్యాండిడేట్స్ ని కూడా ఇక్కడికే తీసుకొస్తాను. వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ లో 50 50. మొత్తం ఎంతమంది? 40 మంది. తలా 10,000 అడ్వాన్స్ తెలుసుకో. తెలిసే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అయితే వెంటనే తీసుకురండి. జరూర్. క్లోజ్ ద డోర్స్. మొత్తం ఎంతమంది? 40 మంది. తలా 10,000 అడ్వాన్స్ తెలుసుకో. తెలిసే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అయితే వెంటనే తీసుకురండి. జరూర్. క్లోజ్ ద డోర్స్. ఆ కిషోర్ గారు మన దారిలోని మూసేశాడు. మన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాడు. అంతా తారుమారు చేసేశాడు. ఇక్కడికి కూడా రావచ్చు. రండి మేడం, పారిపోదాం. ఏమిటి, ఆ పిల్లకాకి కిషోర్ కి భయపడి పారిపోవడవా? నెవర్. వాడంతా చూస్తాను. అదంతా తర్వాత చూద్దాం మేడం. ముందు ఇక్కడి నుంచి పారిపోవడం కన్నా వేరే మార్గం లేదు. అంతా కుదుట పడ్డాక నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు. ప్లీజ్ మేడం. రండి మేడం. రండి మేడం. పులి నోట్లో తల పెట్టాడు. 25 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా వెలిగిన ఈ మోహిని ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంతకీ ఎవరు? వివరాలేమిటి? చాలా వివరాలు సేకరించాను మేడం. వాళ్ళ సొంత ఊరు విజయవాడ. ఇప్పుడు అతన్ని కూడా విజయవాడ బదిలీ చేస్తున్నారు. తల్లి తండ్రి కాబోయే భార్య ఉన్నారు. డిఐజీ భాస్కర్ రావు వాళ్ళ మేనమామ. వాళ్ళ తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోట్లు కోట్లు సంపాదించాడు. ఇదిగో అతని ఫోటో. ఇతను కిషోర్ తండ్రా? అవును మేడం. ఇతను విజయవాడలో బ్రతికున్నాడా? ఏ మేడం, ఇతను మీకు తెలుసా? తెలుసు, పూర్తిగా తెలుసు బాలు. ఇప్పటికీ మన ప్రయాణానికి ఒక గమ్యం దొరికింది. మనం విజయవాడ వెళ్తున్నాం. కొంతకాలం మన యాక్టివిటీస్ ఆపుతున్నాం. దేనికి మేడం? ఈ యాక్టివిటీ ఆపడంలోనే ఇంకో యాక్టివిటీ ఉంది కనుక. అబ్బా, మొత్తానికి ఊరు ట్రాన్స్ఫర్ అయ్యా. చాలు. ఏమిటి, వీడు ట్రాన్స్ఫర్ అయ్యాడా? వీడు ట్రాన్స్ఫర్ అవడం కోసం నేనెంత కష్టపడ్డా నీకు తెలియదమ్మా? నా కోసం కాదులే, అంత నీ కూతురు కోసం. ఇదిగో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? నువ్వు ఉద్యోగం అయినా మానేయాలి, లేదా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానా మానేయాలి. ఏమిటమ్మా? తండ్రి పోలీస్తోనే వేగలేక చస్తున్నాను, ఇంకా మొగుడు పోలీస్తే ఎలా వేగను? సీతా, ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలి అని గొడవ చేసావు. తీరా వాడు వచ్చిన తర్వాత వాడి చుట్టూ జరిగి ఏమిటి గొడవ? అక్కడికి వాడేదో ట్రాన్స్ఫర్ చేయించుకుంది మీకోసం అయినట్టు. కరెక్ట్ డాడీ, కరెక్ట్ గా చెప్పారా. నేను ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ కోసం కాదు, మీకోసం. అవును డాడీ, నేను ఈ ఊళ్ళోనే ఉంటాను కాబట్టి మీ పనులు కొన్ని చూస్తాను. మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. మై డియర్ కిషోర్,
ఒకరి మీద ఆధారపడి బ్రతకవలసిన రోజు నీ తండ్రి జీవితంలో రానే రాదు. డూ యువర్ డ్యూటీ ఫస్ట్. నీ తండ్రి గురించి ఆలోచించడం అనేసి నీ డ్యూటీను సక్రమంగా చేయి. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, మీ అబ్బాయి డ్యూటీ మీ అబ్బాయి చేస్తాడు. కానీ వీళ్ళిద్దరికి పెళ్లి చేసే డ్యూటీ నా మీద ఉందిగా, దాని మాట ఏమిటి? నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఏమిట్రా, మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ముసలాడయ్యాక అత్తయ్య ఒక మాట మాత్రం నిజం, బావు నన్ను ప్రేమిస్తున్నాడన్న మాట అబద్ధం. ఆయనకు ఆ ఊర్లో దొంగలతో పాటు దొరసాలు కూడా దొరికారేమో. డోంట్ టాక్ టు మచ్. డాడీ కొత్తిమీర పచ్చడి నేర్పిస్తారన్నావు గారా? వస్తున్నా. చూడమ్మా 506 ని కొత్తిమీర తెమ్మన్నాను, తెచ్చుంటాడు, దాన్ని కడిగి రెడీగా ఉంచు. సే మిస్టర్ కిషోర్, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? సరే సరే, లేదా మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. డాడీ వస్తున్నానమ్మా. పెళ్లి చేసుకోవాయ్. చేసుకోరా. లేదు డాడీ, నేను అనుకున్నది ఇంకా సాధించలేదు. ఆ మేడం అనే దాన్ని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష పడే వరకు నేను మరో విషయం ఆలోచించదలుచుకోలేదు. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఏమిటండి మీరు కూడాను? ఓ పిచ్చి మొహమా, ఇప్పటికైనా తెలుసుకున్నావా కుర్రవాళ్లలో ఉన్నదే ముసలతనమని, ముసలవాళ్లలో ఉన్నదే పడుచుతనమని? కదా మేడం, 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 త్రియాసిస్ క్లబ్స్ ఉంటాయా విజయవాడలో? నోర్మై మేడం అని పిలవకూడదు, ఆప్యాయతగా అమ్మా అని పిలవాలి. నువ్వు నా సొంత కూతురివి, ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఓకే? అలాగే మేడం. మళ్ళీ మేడం. అలాగే అమ్మా. విజయవాడ వచ్చింది దగ్గర. విజయవాడ వచ్చేసింది దిగో. నువ్వు చెప్పిందంతా గుర్తుందిగా, రా. పర్వాలేదండి, మీరు మాత్రం ఏం చేయగలరు? నేనే కళ్ళు తిరిగి పడిపోయాను. ఆరోగ్యం బాగాలేదా? 3 రోజుల నుంచి ఉద్యోగం కోసం తిరగరాని చోట్లన్నీ తిరుగుతున్నాను. భోజనం లేదు, నిద్ర లేదు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. గీత ఎక్కడికెళ్ళావు? ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదండి. ఇతనెవరు? కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయానమ్మా, నన్ను ఇంటి వరకు తీసుకొచ్చారు. కూర్చో బాబు. పర్వాలేదండి. నా కంటి పాప, నాకున్న ఒకే ఒక ఆధారం, నా బిడ్డను కాపాడా. నీ రుణం తీర్చుకోలేను బాబు. అవును, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చారండి. అవును బాబు, వీళ్ళ నాన్నగారు రైలు ప్రమాదంలో పోయేసరికి ఇది నా కడుపులో పడుండకపోతే ఈ కష్టాలు నాకుండేవి కావు. నేను ఏ నుయ్యోగొయ్యో చూసుకునేదాన్ని. కన్నబిడ్డకో బ్రతుకు తెరువు చూపించడం కోసం రాళ్లు మోసి బిఏ చదివించాను, కానీ ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు బాబు. దీనికో ఉపాధి కల్పించి నేను ప్రశాంతంగా కన్ను ముద్దామనుకుంటే ఆ దేవుడికి దయ కలగడం లేదు బాబు. మీరు బిఏ పాస్ అయ్యారా? అవునండి. ఏం కంగారు పడకండి, మా నాన్నగారి ఫ్యాక్టరీలో మీ అమ్మాయికి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరికేట్టు నేను చూస్తాను. ఏమిటి, నిజంగానా బాబు? అవునండి, ఆపదలో ఉన్న మీలాంటి వాళ్ళని ఆదుకోవడం అంటే మా నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు. బాబు, ఆ దేవుడే నిన్ను మా దగ్గరికి పంపించాడు. వీళ్ళ నాన్నగారే తన బిడ్డ క్షేమాన్ని కోరి నిన్ను మా దగ్గరికి నడిపించుకొచ్చారు. అవును అవును. ఏమండి చూసారా, మంచి కరువైన ఈ రోజుల్లో మన ముక్కు మొహం తెలియకపోయినా ఈ బిడ్డ మనల్ని ఆదుకోవడానికి వచ్చాడు చూసారా. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక నుంచి వాడిని చేతి వంట తింటానికి వీల్లేదు. మా అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చాను, అది వండి పంపుతుంది. ఆ వంట తిన్న తర్వాత అయినా వాడు తను పెళ్లి చేసుకుంటాడు. అవునత్తయ్య, మా నాన్న వంట చేయలేక చచ్చిపోతున్నాడు. ఇవేవో బాగున్నట్టున్నాయే. మేనేజ్ చెయ్యక బావా, నువ్వు వంటలు చేస్తున్న సంగతి మాకు ఎప్పుడో తెలుసు. చూడమ్మా,
బావని పెళ్లి చేసుకోవడానికి నువ్వు వంటలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బావేని కొంట చేసి పెడతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా వంట చేయడం నేర్చుకున్న తర్వాతనే వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంది. ఊరుకోండి. అంతే కదా. కరెక్ట్ కరెక్ట్. అడుగు బాబు వచ్చేసాడు. రే కిషోర్ వెళ్ళిపోతామేంట్రా, అందరూ నీ కోసం ఎదురు చూస్తుంటే రా భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదు. అదేమిటో, ఈ వేళ మీ నాన్న పుట్టినరోజు, నువ్వు బయట భోంచేసి వచ్చినా సరే ఇంట్లో మాతో కలిసి తినాల్సిందే. కమాన్. సారీ. అలా వెళ్ళిపోతావేమిట్రా, చెప్పేది నీ కదా, రా భోంచేదు గాని. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించుకునే తిన్నా. కిషోర్ చూసారా ఎంత పొగరుముత్తనంగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. చూడు, వాడు పసిపిల్లవాడు కాదు, ఆకలేస్తే అడిగి తినే వయసు వచ్చిన వాడు. ఏదో కేసులో డిస్టర్బ్ అయి ఉంటాడు. మనసు కుదుట పడే వరకు ఒంటరిగా వదిలేస్తేనే మంచి. కిషోర్ నిద్రపోలేదా? నిద్రపట్లేదమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏదైనా కేసు విషయమా బాబు? లేదమ్మా. అవును, నేను పెళ్లి చేసుకోకముందు నాన్నగారు ఎక్కడుండేవారు? ఆ వివరాలు దేనికి బాబు? ఊరికే అడుగుతున్నానమ్మా. నేను ఊరికే కూడా అడగలేదు. ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుండి ముందు చూపుతోనే మా బ్రతుకులు సాగించాం, కానీ వెనక్కి చూడలేదు, గతాన్ని ఆలోచించలేదు. అవును, ఇంతకాలం కాపురం చేసిన నాకే అక్కర్లేని వివరాలు నీకెందుకు కావచ్చు? ఏం లేదమ్మా, జస్ట్ తెలుసుకుందామనే అంతే. నువ్వు వెళ్ళి పడుకోమా. పిచ్చి పిచ్చి ఆలోచనలే మనసులో పెట్టుకోక వెళ్ళి పడుకో. దేవుడు వెనక ఉన్న నీడలు కాదు మనం చూడాల్సిందే, ఆయన ముందున్న దీపాన్ని చూసి నమస్కరించాలి. ఈ పాలు తాగి పడుకో. ఈయన గురించి వివరాలు ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఎస్, ఆవిడ్ని అడగాలి. ఏమిటి బాబు? ఏం లేదు, రైలు ప్రమాదంలో మీ వారు చనిపోయాక ఆయన బాడీ మీరు చూసారా? చూసి ఏం చేయగలను బాబు, పోల్చుకోలేని స్థితిలో ఆయన బట్టలను బట్టి ఆయనే నమ్మాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆయన మంచి మనసుకు విరోధులు ఎవరుంటారని నేను ఎవ్వరినీ అనుమానించలేదు. కష్టాలకు జడిసే మనిషి కాదు. ఏం జరిగిందో ఏమిటో కారణం లేకుండా ఓ మనిషి ప్రాణం ఎందుకు తీసుకుంటాడు? చెప్పండి ప్లీజ్. చనిపోయిన మనిషిని దోషిని చేయడం కంటే విన్నది మర్చిపోవడమే మంచిది. నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆయన కంపెనీ ప్రొప్రైటర్ రాజు, ఆయనతో దొంగచాటుగా వజ్రాల వ్యాపారం చేయించేవాడట. ఆయన చనిపోయిన రోజున ఆయన దగ్గర కొన్ని వజ్రాలు కూడా ఉన్నాయట. ఆ గొడవల్లో ఏదో జరిగి ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని నా అనుమానం. ఏదేమైనా అన్యాయమైపోయింది. నేను ఐఎమ్ సారీ. మీ దేవురండి. కావాలి బాబు కావాలి. ఇతని పేరు రఘురాం. ఇతని బాడీ క్రిమినేట్ చేసిన 15 రోజుల తర్వాత కంపెనీ ప్రొప్రైటర్ రాజు కూడా కనిపించలేదని మా స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. రాజేష్ స్మగ్లింగ్ బిజినెస్ లో రఘురాంతో గొడవ పడి రఘురావుని రాజే చంపి పరారై ఉండొచ్చని దర్యాప్తులో తేలింది. ఇంతవరకు అతను జాడ తెలియలేదు. ఫ్రెండ్, ఒకవేళ రఘురామే ప్రొపరేటర్ రాజును చంపి అది తానే నమ్మించి మారుపేరుతో మరెక్కడైనా ఉండొచ్చుగా. ఎవరు బ్రతుకున్నారో తెలిస్తేనేగా ఎవరి చేతులు ఎవరు చచ్చింది తెలిసేది. అంటే రాజు బతుకుంటే రఘురాం చచ్చినట్లు, ఒకవేళ రఘురాం బతుకుంటే రాజును అతనే చంపినట్టు. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ఏమిటి ఇలా వచ్చారు? ఈ సంవత్సరాన్ని మన ఫ్యాక్టరీ పెట్టి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా మన వాళ్ళంతా మీకు సన్మానం చేయాలని ఉత్సాహపడుతున్నారు. నాకా? అవును సార్. నాకు మీరు సన్మానం చేస్తే ఎలా ఉంటుందో చెప్పనా? నాకు నేనే సన్మానం చేసుకున్నట్టుగా ఉంటుంది. లేదు సార్, మాకు మేమే సన్మానం చేసుకున్నట్టు ఉంటుంది. ఒప్పుకోకూడదని కాదు, ఇవన్నీ నాకు అనవసరం అనిపిస్తుంది. బావా, డప్పు మోగించంది మూలి సాయిబు గాడు, డంబాల పలకంది దేశ నాయకుడు గాడు, సన్మానం లేదే మనిషే లేడు. చూడు బావా, నువ్వు కాదన్నా నేను అవునంటాను. చూడయ్యా, మా బావ ఒప్పుకున్నట్టే మీరు సన్మానం ఏర్పాటు చేసుకోండి అన్నట్టు చీఫ్ గెస్ట్ కోసం పెద్దగా వర్రీ అవ్వకండి. నాకు అభ్యంతరం ఉండదు అనుకుంటాను. ఓకే. సర్లే బావా, నీ మైక్ పిచ్ సంగతి వాళ్ళకు కూడా తెలుసు కదా. అన్నట్టు ఏ తారీఖు అన్నారు? April 13 సార్. బావా, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను అయ్యా. April 13 అనేసరికి ఎందుకు అదోలా అయిపోతావు? డైరీలో ఆ పేజీ కూడా ఉంచావు. April 13కి నీకు ఏమిటి సంబంధం?
ఏమైనా సరే ఇప్పుడు ఆ విషయం చెప్పి తీరాలయ్యా అబ్బే అదేం లేదు బావా నో ఏదో ఉండే ఉంటుంది లేదంటే ఇంత గొప్ప మనిషి ఎందుకు ఇలా అయిపోతారు ఇడుగో వచ్చాడయ్యా పెళ్లి కొడుకు కూర్చోబోయా కూర్చో మా అమ్మాయి పెళ్లి విషయం ఏం చేశారో మీ ఇద్దరూ తెలుసుకుని ఇప్పుడు నాకు చెప్పాలి ఈ ప్రపంచంలో మీ కూతురు పెళ్లి కూడా తప్ప మరేమీ లేదా ఇంకే ఉంటుంది అది ప్లీజ్ ఓకే ఓకే ఆ డాడీ ఏమిటి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు బావా నేను వస్తాను మీరు మాట్లాడుకోండి మీరు కూర్చోండి ఒకసారి బయటకు వస్తారా ఓకే డాడీ ఒక విచిత్రమైన కేసు వచ్చింది రాత్రి నన్ను చూసినప్పుడే అనుకున్నాను ఏదో కేసులో డిస్టర్బ్ అయ్యి ఉంటావని మీరనుకుంటారా నాకు తెలుసు అంత కాంప్లికేషన్ ఉన్న కేసా కాదు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన కేసు ఎవరి దగ్గర కావాలి అనే ఊరితో మీకేమైనా పరిచయం ఉందా ఏ ఏం లేదు ఈ కేసు కావలికి సంబంధించిన వ్యక్తులదే ఆ ఊరు మీకు తెలుసుంటే ఆ వ్యక్తులు కూడా మీకు తెలుసుంటారని వాళ్ళ పేర్లు కూతురు పేరు గీత తల్లి పేరు మోహిని ఆమె భర్త రాజు ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా పనిచేసేవాడట పేరు రఘురా ఆ కేసుకి మీకు ఏమైనా సంబంధం ఉందా సడన్ బ్రేక్ పడింది సంబంధం ఉండి కాదు అందుకు నేరస్తుడు ఒకరోజు తప్పించుకోగలడు రెండు రోజులు తప్పించుకోగలడు కానీ జీవితం అంతా తప్పించుకోలేడు నువ్వు అడగాల్సింది పూర్తయిందనుకుంటాను ఉంటే అడుగు ఇప్పటికి చాలు అమ్మా కిషోర్ రా బాబు ఎంతసేపు వచ్చి ఇప్పుడే రా రెండు రోజులుగా కనిపించడం మానేశావి కావలేను కావాలా ఎందుకు బాబు నిజం తెలుసుకోవడానికి ఎవరేమిటో అర్థం చేసుకోవడానికి నీకు పట్టెడు పసుపు కుంకుమ తెచ్చానమ్మా బాబు ఏమిటో చెప్పేది బాబు ఏమిటిది మీ వారు చనిపోలేదు బ్రతికే ఉన్నారు ఏమిటి బ్రతుకున్నారా నిజంగానా బాబు నిజం అమ్మా గీత మీ నాన్న బ్రతికే ఉన్నారు బాబు ఎక్కడున్నారో చెప్పు బాబు వారిని ఒక్కసారి కళ్ళారా చూస్తాను వారి బిడ్డను వారికి అప్పగించి నేను హాయిగా కళ్ళు మూస్తాను చెప్పు బాబు ఎక్కడున్నారో చెప్పు బాబు ఇక్కడే ఉన్నారమ్మా ఈ ఊళ్ళోనే ఉన్నారు పెళ్లి చేసుకుని బిడ్డను కొని ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు ఏంటి పెళ్లి చేసుకున్నారా బిడ్డ కూడా ఉందా నేనేం పాపం చేశానని నాకే అన్యాయం చేశారు ఆయన గీసిన గీటు కూడా దాటకుండా ఆయన్ని అభిమానించినందుకు నాకు ఇచ్చిన బహుమానం ఇదా మీరేం బాధపడకండమ్మా మీ దగ్గరకు ఆయనే స్వయంగా వచ్చి మిమ్మల్ని భార్యా బిడ్డలుగా బహిరంగంగా అంగీకరించేట్టు నే చూస్తాను ఆ బాధ్యత నాది వద్దు బాబు మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చి ఆయన్ని బాధ పెట్టదలుచుకోలేదు ఆయన బ్రతుకున్నారని తెలిసింది అదే చాలు పచ్చని పసుపు రాసుకునే భాగ్యం నాకుంది అదే చాలు బాబు ఇందులో మీ జీవిత సమస్యే కాదు నా వృత్తి ధర్మం కూడా ఉంది మీ భర్త బ్రతుకున్నాడని నాకు తెలిసినప్పుడే నాకు నేరస్తుడు బ్రతుకున్నాడని తెలిసింది కిషోర్ అంటే అవును వాళ్ళ కంపెనీ ప్రొప్రైటర్ రాజు మద్దతుకి కారణం ఈయనే నిజంగానా అవును బ్రతుకున్నారని తెలిసిన భర్త భయంకర నేరస్తుడిగా ఊహించుకుంటే నా మనసు తట్టుకోలేదు బాబు వద్దు బాబు నా మొహం నా బిడ్డ మొహం చూసి ఆయన వదిలే ఆత్మీయతను అనురాగాన్ని వంచిన మనిషిని నమ్మినందుకు మనకి శిక్ష తప్పదు పాపం కిషోర్ ఎవరి దగ్గర నుంచి ఉత్తరం ఎవడి మీ ఫోటో నా ఫోటో ఎప్పుడు తీసుకున్నారు ఇది ఎవరు పంపించారా అమ్మా రా కిషోర్ ఏమిటమ్మా అది నాన్నగారి ఫోటో చూడు అబ్బే నాన్నగారిది కాదు ఎవరిదో పోలికలు అలా ఉన్నాయి కదు డాడీ కాదు నాది మీద ఎప్పటిది ఒకప్పటిది ఇక్కడికి రాకముందుదా తెలియక అడుగుతున్నావా తెలుసుకోవాలని అడుగుతున్నావా తెలియంది తెలిసింది కనుక అడుగుతున్నా
కిషోర్లా అడుగుతున్నావా ఇన్స్పెక్టర్ కిషోర్లా అడుగుతున్నావా బాధ్యత గల ఒక మనిషిగా అడుగుతున్నా అడగదలుచుకున్నది సూటిగా అడిగితే అందరికీ మంచిది ఇక్కడికి రాకముందు మీరు ఎక్కడ ఉండేవారు మీ దగ్గర కొన్ని వజ్రాలు ఉండాలనుకుంటాను అవును ఉన్నాయి వజ్రం లాంటి మనసు వజ్రం లాంటి నిర్ణయం మోహిని అనే ఆమె మీకు తెలుసా రఘురామ అనే జీవితం నుంచి రామారావుగా మారినంత మాత్రాన మీరు వజ్రాల కోసం చేసిన హత్య నుంచి తప్పించుకోలేరు మిస్టర్ రామారావు గారు కిషోర్ ఏమిటన్ను మాట్లాడేది నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలిసే మాట్లాడుతున్నానమ్మా తెలియక నా తల్లి ఎంత మోసపోయిందో అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను ఈయన చేసిన మోసం ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసింది ఈయన ధనదాహం ఒక మనిషిని హత్య చేసింది ఈయన చేసిన గౌరవం మనిషి జన్మిత్రం వాళ్ళెవరూ చేయరు వాడేదో చెప్తున్నాడు కదా చెప్పని సందేహాలు సమస్యలు బయటపడటం మన ముగ్గురి మధ్య చాలా అవసరం చెప్పు కిషోర్ చెప్పడం కాదు ఏది ద్రోహమో నీదెంత నాటకమో నా తల్లి ఎంత సుడిగుండలో పడిందో ఆమెకే తెలిసేలా చేస్తాను రామ్మా ఏమిటి బాబు ఎవరిది ఇల్లు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా పదమ్మా చెప్తాను ఎవరు బాబు ఎవరి విడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఒక మగవాణ్ణి నమ్మి మోసపోయిన ఇద్దరు ఆడవాళ్ళు ఎదురుపడినప్పుడు ప్రశ్నలే మిగులుతాయి ఆ పిల్ల ఈవిడ కన్న కూతురు ఈవిడ నీ భర్త మొదటి భార్య కిషోర్ ఏమిటి నువ్వు మాట్లాడింది అవునమ్మా నీకంటే ముందు ఆవిడ జీవితంలో తాళి కట్టి వజ్రాల కోసం హత్య చేసి ఆమెను తను చనిపోయినట్లు నమ్మించాడు ఆ తర్వాత నీ జీవితంలో ప్రవేశించి నిన్ను మోసం చేసిన నీ భర్త రామారావి ఆవిడ భర్త రఘురా ఏంటి నువ్వు ఆయన బిడ్డవా ఈమె నా చెల్లెలా చాలు బాబు నాకిది చాలు నిన్న ఆయన బ్రతుకున్నారని తెలిసింది ఈ రోజు ఆయన భార్య బిడ్డలు మీరేనని తెలిసింది ఇక నేనేమైనా పర్వాలేదు ఆయనకు నాకంటే యోగ్యురాలని ఇల్లాలుంది చేతికందిన బిడ్డున్నాడు బాబు జరిగింది పీడకలలా మర్చిపో నేను లేననుకో నీ తల్లి ఆయన పక్కనుండడానికి అర్హురాలని నేను మనసారా ఒప్పుకుంటున్నాను ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు తల్లి ఆయన చేసిన అన్యాయం నా ఒక్కదానికే పరిమితం కావాలి నీ జీవితాన్ని ఏ విధంగానూ కల్లోలం చేయకూడదు కిషోర్ నిన్న తండ్రి నేరస్తుడన్నా ఈ రోజు నీ తల్లిని తీసుకొచ్చి నా గురించి ఆమెకు తెలిసేలా చేశావు ఆ భార్యాభర్తల మధ్య చితి రగులుస్తున్నావు ఇది నీకు న్యాయం ఉందా నాకు కావాల్సింది దోష నిర్దోష అన్నది చట్టానికి కావాల్సింది న్యాయమా అన్యాయమా అన్నది అంతే నువ్వు నమ్మిన నిజమా నిన్ను నమ్మించిన నిజమా మీరు చెప్పాల్సిన నిజం మీ వ్యక్తిత్వం మీద నమ్మకంతో మీ గతం ఏనాడు అడగలేదు ఇలాంటి గతం ఉంటుందని ఊహల్లో నేను అనుకోలేదు కానీ సీత ఏదేమైనా మీ మాట మీద నమ్మకం నాకుంది మీరు అబద్ధం చెప్పరన్న ఆశ ఇంకా నాలో మిగిలింది ఆశతోనే అడుగుతున్నాను చెప్పండి మోహిని మీ భార్యనా అవును నిజమే సీత ప్లీజ్ ఊరుకో సీత మోసపోయానండి మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాను ఎంత గొప్పగా నమ్మి బ్రతికాను కానీ మీరు ఎంత అన్యాయం చేశారో తలుచుకుంటే మొదటిసారిగా మమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుందండి నాకెలా బ్రతకాలో ఏం చేయాలో అసలు నేను ఇప్పుడు ఎవరు ఏమిటో నాకు ఏమర్థం కావడం లేదండి ఏమర్థం కావడం లేదు
నీకే అమ్మ నేనున్నా ఇంకే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు ఈయన నేను కూడా మన మీద పట్టడానికి వీల్లేదు కిషోర్ ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం మేమిద్దరం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనవసరంగా మా మధ్యలో జోక్యం కలగ చేసుకో నా తల్లిని తప్పించుకోవాల్సిన బాధ్యత నాకుంది మీరే మా జీవితంలో అనవసరంగా జోక్యం కలిగించుకోకండి రామాడ రామా సీతా నన్ను ఒంటరివాణి చేసి నువ్వు వెళ్ళొద్దు నువ్వు లేకపోతే ఇల్లు నాకు నరకం అయిపోతుంది నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతాను ప్లీజ్ సీత వెళ్ళొద్దు స్వాగతం 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి అడుగుపెట్టిన పల్లపనేని రఘురామ్ గారికి సుస్వాగతం ఈ ఊరెందుకు వచ్చావ్ అదేంటండి తాళి కట్టిన భార్య ఇన్నేళ్ల తర్వాత చిట్టంత బిడ్డతో మీ ఎదుట పడితే ఎందుకు వచ్చావంటారా నీకిది న్యాయమేనా భర్త అలా మాట్లాడితే భార్య ఏమైపోతుంది నీ భర్త శవాన్ని నీ చేతుల మీదగానే దహనం చేసిన సంగతి ఈ ప్రపంచానికి తెలుసు మోహిని దేవి గారు ఇంకా నీ భర్త ఏమిటి నుదుట బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుగా లేదు భర్త బ్రతికుండగా బొట్టు పెట్టుకోవడానికి సిగ్గెందుకు బ్రతికుండగానే నీ భర్త నువ్వు చంపుకున్నందు ఇప్పుడేం మించిపోయింది నేను పోల్చిన శవం మా వారిది కాదు ఆయన బ్రతికే ఉన్నారని పోలీసులకి చెప్పనా షట్ అప్ ఆనాటి రఘులో ఉన్న ఓర్పు బాధ్యతకున్న భయం లేకపోతే నువ్వు చేసిన పనికి ఆ రోజునే నా చేతిలో చచ్చుండేదానివి పీడకలలాగా మరిచిపోయిన నా గతంలోకి పిశాచిలా ప్రత్యక్షమయ్యావు మళ్ళీ నా జీవితంతో ఆడుకోవటం మొదలుపెట్టావు పోయికడిచి ఎలా వెళ్తానండి పోనీ ఓ పని చేస్తారా మీ ఆస్తి అంతా నా పేరు మీద రాసేయండి మీరు మళ్ళీ సంపాదించుకోవచ్చుగా పాపం ఎంతైనా నేను ఆడదాన్ని కదా చూడు నేనింకా పాత రఘుని అనుకుంటున్నావేమో ఆ ప్రాణం కంటే నేను ఎక్కువగా అభిమానించే నా సీతా కిషోర్లు నా నుంచి దూరం చేశావు నువ్వింకా ఇలాగే మా మధ్య ఉంటే నీ ప్రాణం తీస్తానని హెచ్చరించడం కోసమే ఇక్కడికి వచ్చాను ఆస్తి కావాలా టికెట్ తెల్లవారేలోగా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి రేపు మళ్ళీ నా కంటపడ్డారు మీ ఇద్దరు రక్తం తొరుగుతారు మైండ్ ఇట్ రామారావు గారు మిస్టర్ రామారావు గారు ఓ కిషోర్ నువ్వా కూర్చో బాబు థ్యాంక్ యూ మీ ఆదరాభిమానాలు చూసి మురిసిపోవటానికి మీ కొడుకు కిషోర్ గారు రాలేదు ఇన్స్పెక్టర్ కిషోర్ గారు మిమ్మల్ని హెచ్చరించిపోవడానికి వచ్చాను ఓహో ఏమిటో ఆ హెచ్చరిక మీరు మోహిని గారింటికి వెళ్ళి దౌర్జన్యం చేయబోయారా నేను నిజంగా దౌర్జన్యమే చేయదలుచుకుంటే ఆ మోహిని ఉండదు మీరిక్కడికి వచ్చి నన్ను హెచ్చరించే అవకాశం ఉండదు నెక్స్ట్ చూడండి వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి పంపేయాలనుకుంటున్నారో ఏమో వాళ్ళకి నేనున్నాను వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు అది నా ఇంటిని నా కుటుంబంలోని ఆనందాన్ని సర్వనాశనం చేయడం కోసమే ఇక్కడికి వచ్చింది నా సొంత మనుషులే నాకు శత్రువులుగా మార్చింది అందుకే దాన్ని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు మీరు కూడా వెళ్ళి ఈ మాట ఎవరితో చెప్తే నాకు నా బలంగా మీకు కూడా శ్రమ తగ్గుతుంది నిజం రుజువయ్యేంత వరకు వాళ్ళని ఎవరూ ఎక్కడికి పంపలేరు వాళ్లకు పోలీసు రక్షణ ఉంది నాకు కొన్ని ఆధారాలు దొరకాలి మిమ్మల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష వేయించాలి అప్పటి వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు కిషోర్ నువ్వు ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని రాగానే డాడీ మీకోసమే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అని చెప్పావు ఆ మాటని ఈ విధంగా నిజం చేయాలనుకుంటున్నావు అన్నమాట ఆ రామారావు గారు వేరు ఈ రామారావు గారు వేరు ఎవరైనా రామారావు రామారావే ఈ రామారావు బరువు బాధ్యతల్ని మోసి మోసి కష్టాల వల్ల మనసుని కష్టపట్ట వల్ల శరీరాన్ని రాయిలా మార్చుకున్న మనిషి మీ బెదిరింపులను ఏమీ చేయలేవు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు మీరేం చేయగలరో చేసుకోండి ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీరు జీప్లో వచ్చారా లేక నన్ను డ్రాప్ చేయమంటారా నో థ్యాంక్స్ బెస్ట్ ఆఫ్ లక్ చోట నా గతం చెప్తానంటే ఏమీ వినకుండా నేనను నమ్మావు
భయంకరమైన నా గతం కంటే నమ్మిన నీ మనసు నీ నమ్మకం ఆ రోజున నన్ను జయించాయి అందుకే బ్రతుకులో ఓడిపోయాను ఈ ప్రపంచంలో నేను ఎవరికీ సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ నీకు మాత్రం సమాధానం చెప్పి తీరాలి ఆ రోజున దేవుడి కంటే విలువనిచ్చిన నీ మనస్సాక్షికి నిర్ణయాన్ని వదిలేసి చెప్తున్నాను నా మనసులో ఒరిగిన సమస్యలు అన్నింటికీ ఆమె అహంభావం ఆమె అవివేకం ఆమె ఊహాలోకాలే దానికి కారణం మొక్కలకి నీళ్లు పోస్తున్నాను ఏ నీళ్లు పోయబట్ట చస్తారా నాకన్నా ఈ మొక్కలే ఎక్కువ ఈ బంతి వేసింది ఎవరు పక్కింట్లో పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు బహుశా వాళ్ళదే ఉంటుంది ఇలా ఇవ్వు ఇచ్చేసి వస్తాను ఇచ్చి రావడం కాదు నాలుగు తన్ని రండి ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తానని చెప్పండి ఏ మోహిని ఏదో పిల్లలు చేసిన పొరపాటుకి ఇంత గొడవ చేస్తావు ఎందుకు బాబు టేక్ దిస్ బాల్ థాంక్ యూ అంకుల్ థాంక్స్ కదా ఐ విల్ కిల్ యు బిగ్ టైమ్ మోహిని అగు అగు ఇంత చిన్న విషయానికి ఇలా ఇరిటేట్ అయిపోతావేటి రేపు మనకు పిల్లలు పుట్టరా వాళ్ళు మాత్రం అలా చేయరా ఏంటి నాకు పిల్లలా చాలు చాలు మీతో పడే నరకం చాలక మీ పిల్లలు కూడా చాకరీ చేయాలా అసలు ఆ పిల్లలే అక్కర్లేదు చూడు ఈ పూల మొక్కలకి నీళ్లు పోస్తుంటేనే ఇంత సంతృప్తిగా ఉంటుంది రేపు నిజంగా మన బిడ్డలు సాగుతుంటే ఇంకా ఎంత తృప్తిగా ఉంటుందో ముందు దరిద్ర మొక్కలు పీకేస్తే మొక్కలట మొక్కలు పిల్లలట వెధవ పిల్లలు ఇంట్లో ఈయన పోరు చాలదని వీధిలో వాళ్ళని కూడా సమర్థిస్తున్నారు మా వాళ్ళు నాకు కట్టిన కర్మ గొర్రెకు బిత్తడు తోకని పతుకుల బ్రతుకుతో చస్తున్నాను ఈ దరిద్ర బ్రతుకు ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం సార్ సాలరీ చెక్ థాంక్ యూ సార్ సైన్ చేయండి థాంక్ యూ హలో జీతం అందిందా అందింది అయితే వస్తూ వస్తూ పద్మిని ఫర్నిచర్స్ లో ఆ 500 ఇన్స్టాల్మెంట్ కట్టేసి రండి రెండు సార్లు కబుర్ చేశాడు నాకు సిగ్గుగా ఉంది ఆ అలాగే ఈ నెలలో నాకు నెక్లెస్ ఎలాగైనా సరే ఆర్డర్ ఇచ్చి తీరాలి ఓకే ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది మిగిలిన నెలతో ఎలా గడుస్తుంది ఈ విషయాలన్నీ నువ్వు కూడా తెలుసుకోవాలి నా దగ్గరికి వస్తేనే ఏడు పంట ఈ పాటు డబ్బు సంపాదించలేని మగాడివి పెళ్ళిందో చేసుకున్నా చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ మేనేజర్ ఏమిటి రఘు ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా అప్సెట్ అయిపోతుంటాడు పాపం ఓర్పు గలవాడు కాబట్టి అప్సెట్ అడ్జస్ట్ అయిపోతున్నాడు మరొకడైతే ఇటువంటి పెళ్ళాన్ని చేసినందుకు ఎప్పుడో సన్యాసంలో కలిసిపోయేవాడు ఓహో సార్ అంత ట్రబులా ట్రబుల్ ఏమిటండి హారిబుల్ ఆవిడేదో ఓ పెద్ద మహారాణిలో లక్షలు లక్షలు కావాలనుకుంటుంది ఇతనేమో గొరుతోక లాంటి వాడు దాన్ని తట్టుకోవడం మాటల మీలాంటి వాళ్ళ పంచను బ్రతకాల్సిన మనిషి అది అతను నిత్య నిత్య తట్టుకోగలదా ఓహో హలో ఏమిటి ఫోన్ పెట్టేయడం అసలు మీ ఉద్దేశం ఏమిటి ప్రశాంతంగా ఉందామని మీరు ప్రశాంతంగానే ఉన్నారు నాదే కర్మ ఇది ఇల్లు కాదు ఆఫీస్ అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు టెలిఫోన్ బిల్ కట్టేసిరండి లేకపోతే కనెక్షన్ పీకేస్తారు ఎస్టీడీ ఓపెన్ చేస్తున్నారుగా చేయించారా చేస్తారా మాట్లాడరే రఘు మిస్టర్ రఘు సారీ సార్ ఏమిటి అలా ఉన్నావు ఏం లేదు సార్ రేపు సాయంత్రం నా బర్త్డే పార్టీ గుర్తుందా గుర్తుంది సార్ మీరు తప్పకుండా రావాలి అలాగే సార్ ఫ్యామిలీతో కూడా రావాలి తప్పకుండా ఫ్యామిలీతో ఓకే ఓకే సార్ ఈకోసమే తీసుకొచ్చాను ఇవాళ మా ప్రొపరేటర్ గారి బర్త్డే ఫ్యామిలీతో సహా పార్టీకి రమ్మని పిలిచారు ఈ చీర కట్టుకున్నావు అంటే నువ్వు అప్సరసలా ఉంటావు త్వరగా కట్టుకో పార్టీకి వెళ్దాం థ్యాంక్ యూ మీరు బట్టలు మార్చుకోండి నేను బట్టలు మార్చుకుని వస్తాను ఏమండి నేను రెడీ
డ్రెస్ వేసుకున్నావేంటి నేను తీసుకొచ్చిన చీర కట్టుకోలేదే అది మీరు కోరి తెచ్చుకుంది కదా మీ బర్త్డే కట్టుకుంటేనే బాగుంటుందని చిచి ఈ డ్రెస్ ఏ మోడల్ వెళ్ళా చీర మార్చుకో ఇదే నా బాగుంది ఇలాంటి డ్రెస్ని వేసుకుంటే 10 మంది అసహించుకుంటారు చూడండి మీకు అందం అంటే ఏంటో తెలియదు కానీ తెలిసిన వాళ్ళని చూసి నేర్చుకోండి నేను పార్టీకి ఇలాగే వస్తానో లేకపోతే రాను మీరు వెళ్ళండి నేను అందంగా ఉంటే ఎప్పుడు ఏడుపేగా మీకు వెళ్ళండి Happy returns of the day. Thank you. My wife Mohini. Hello. Hello. Many happy returns of the day. Many many thanks. Vinna. Nee bhariya gurinchi chaala vinna. Ippudu chusaka vinnadi chaala chinna anipistundi. Dear friends, naa puttin roju ne korukunevi. Ee alankaranalu pagattalu bahumathulu kaavu. Ilante manasara navvi navve naaku velakattaleni bahumathi. Navve enta kammaga unte ika ee gontu paadite gandharva gaanam avutundi. Please pardon me. Please. Friends.
నా పుట్టిన రోజున నాకు నచ్చిన వారికి నాకు నచ్చిన బహుమతి ఇవ్వడం అలవాటు. ఇంత అద్భుతంగా పాడిన మోహిని గారికి ఈ అపరూపమైన ఉంగరాన్ని బహుమతిగా ఇస్తున్నాను. తీసుకోండి. హ్యాబిట్. సారీ సార్, ఖరీదైన బహుమతులు ఇచ్చే అలవాటు మీకున్నా, పుచ్చుకునే అలవాటు మాకు లేదు. మరి ఎవరికైనా ఇచ్చుకోండి. ఎందుకు నన్ను ఇలా లాక్కొచ్చారు? నీ హద్దు నువ్వు మర్చిపోతున్నావు కనుక. ఏ హద్దు మీరేనో? పరాయి మగాడు ఏమిచ్చినా తీసుకోవటమేనా? ఇచ్చాడో తీసుకోబోయాను. అందరికీ ఎందుకు ఇవ్వలేదు? వెళ్ళి ఆయన అడగండి. మన బంగారం మంచిదై ఉండాలి. మీలాంటి వాళ్ళకి బంగారం కూడా ఇనువులా కనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడుకో. నువ్వు ఈ బట్టలు వేసుకొని పక్క సిగ్గుతో చూస్తుంటే మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఓహో, ఈ బట్టలు పార్టీలో నేను చాలా అందంగా కనిపించానే ఉక్రోషం. ఇలా ఉండటం నా తప్పు కాదు, చూసి ఒచ్చుకోలేకపోవడం మీ తప్పు. పది మందిలో మీకు ఎలా ఉండాలో తెలియదు, ఏ విషయాన్ని ఈజీగా తీసుకోవడం తెలియదు. అమ్మమ్మలు కట్టుకుని మీరు తెచ్చించి నేను కట్టుకోలేదు మీ బాధ. ఈసారి ఈ విధో సారి నేను కట్టుకోవాలా? హలో మోహిని. సారీ డియర్, త్వరగా మాట్లాడుతున్నానని మరోలా అనుకోకు. నిన్ను రత్నాల్లో ఉంచాలన్నదే నా ఆశ. మాట్లాడండి. అలా అంటావని నాకు తెలుసు. ఎలా ఉండాల్సింది ఎలా ఉన్నామన్నది నా తపన. నా కర్మ, మా వాళ్ళు నా కట్టిన దరిద్రం. యూ డోంట్ వరీ, నేనున్నాగా అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే ఓకే రైట్ ఓకే. సారీ, నిన్న పార్టీలో నీ మూడ్ చెరగొట్టినట్టున్నాను. లేదు సార్, నేనే కొంచెం దురుసుగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. నో నో, ఐ లైక్ ఇట్. ఈ రోజుల్లో మనుషులు ఆత్మాభిమానమే కరువైపోతుంది. దాంట్లో నువ్వు చాలా ధనవంతుడని నిన్నే తెలిసింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అనవసరంగా అప్సెట్ అవ్వకూడదు. టేక్ ఇట్ ఈజీ. ఆల్ రైట్, ఈ రోజు నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. ఏమిటి సార్? అది నిన్ను మన కంపెనీలో సేల్స్ మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. కానీ ప్రాబ్లం ఏమిటంటే నువ్వు ఎక్కువగా క్యాంప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే నేను ఇక్కడ నా బిజినెస్ని హ్యాపీగా చూసుకోగలను. నువ్వు క్యాంప్స్ చూసుకుంటావు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చాలా బరువైన బాధ్యత. అంతకంటే విలువైన మనిషి కనుక నీకు అప్పగిస్తున్నాను. రఘు గారు టికెట్ ఓకేనా? రెడీ సార్, సూట్ కూడా రెడీ. సూట్ ఎందుకు సార్? నువ్వు పార్టీలతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఈ సూట్ వేసుకుని వెళ్ళాలి. అది మన కంపెనీ ప్రెస్టేజ్. వాళ్ళు ఇచ్చే శాంపిల్స్ జాగ్రత్తగా తీసుకురావాలి. ఓకే ఓకే సార్. ఈ డబ్బు ఉంచు. ఎందుకు సార్? నువ్వు లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, ఐఎమ్ రఘురామ్, రాజా ఎంటర్ప్రైజెస్. హ్యాపీ టు మీట్ యూ. సిట్ డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మీతో వ్యాపారం చేయాలని మా కంపెనీ చాలా ఉత్సాహపడుతుంది. మీ శాంపిల్స్ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఒకసారి శాంపిల్స్ చూపిస్తారా? ఓఎస్ రమణి. ఎస్ సార్. మీరు శాంపిల్స్ చూడాలట, ఏర్పాటు చేయి. ఓకే సార్. కరెంట్ పోయినట్లుంది. గాలాటం లేదు, బయటకు వెళ్దాం పదండి. చెప్పండి, వారితో చెప్పండి, డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇస్తా ఉన్నాడు. ప్లీజ్ త్వరలో ఆర్డర్స్ ప్లేస్ చేయండి. అలాగే సార్, శాంపిల్స్ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేస్తాను. అలాగే వస్తాను సార్. వెల్కమ్. ఏప్రిల్ 13 అని గుర్తుందండి, ఆయన ఇంకా క్యాంప్కి వెళ్ళలేదండి. లోపల బట్టలు సర్దుతున్నారు. అవునండి, ఆయన వెళ్ళిన తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏమిటండి ఈ మధ్య మరీ క్యాంప్స్ ఎక్కువైపోతున్నాయి? మంచిదేగా, నా ముఖం నీకు చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. ఊరుకోండి, మీరు లేకపోతే నాకు ఎంత దిగులుగా ఉంటుందో తెలుసా? పోనీ నన్ను కూడా తీసుకెళ్లరు ప్లీజ్. నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద. ఫ్యామిలీతో వెళ్ళడానికి మా కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు. మీ ప్రొపరేటర్ కి ఇలా భార్యాభర్తల్ని విడదీస్తే పాపం చుట్టుకుంటుందని చెప్పండి. అలాగే చెప్తాను. ఏమండి, ఈసారి మీరు క్యాంప్కి వెళ్ళేటప్పుడు నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాగే. నిజంగా? షూర్. వస్తాను. బాయ్ బాయ్.
చేయనే ఆటో వెనక దిప్పు ఉండండి ఏమిటి చరవ అని తెలిస్తే ఏమవుతుందో ఆలోచించారా తెలుసుకునే అవకాశం లేకుండానే ఇలా నెలకు రెండు వారాలు క్యాంపులు పంపుతున్నాక మీ వారిని పొరం సాఫీగా జరుగుతుంది ఇటు వ్యవహారానికి అడ్డుదప్పుతుంది ఈ బుర్రలో ఆలోచనలకేం తక్కువ లేదు పక్కన ఇలాంటి అందం ఇలా ఆనందాలు కురిపిస్తుంటే రాత్రి కూడా ర్యాకెట్ లాంటి ఆలోచన వస్తాయి ప్రమాదం గురించి వింటేనే ఇంత కంగారు పడ్డావే ఇది మమకారం అంటే నువ్వు భార్యవా నా మానాభిమానాల్ని పాతిపెట్టి నన్ను నవ్వుల పాలు చేసిన అది నా భార్య కావా చెప్పు సీత నువ్వే చెప్పు జరిగిన దానికి నన్ను నేను చంపుకోవాలనుకున్నాను కానీ నువ్వు నన్ను బ్రతికించావు ఆడదంటే నా మనసులో రేగిన అసహ్యానికి నువ్వు సమాధానంగా దొరికావు మళ్ళీ జన్మనిచ్చావు నువ్వే నా జీవితం అనుకున్నాను నీ నవ్వే నాకు సర్వస్వం అనుకున్నాను ప్రపంచం మొత్తం కాదన్నా ఈ రామారావు బ్రతకగలడు కానీ నా సీత కాదంటే మాత్రం అనాథైపోతాడు అమ్మా ఏమిటి ఆయన నీతో మళ్ళీ కాకమ్మ కథలు చెప్తున్నారా ఆయన ఎంతకైనా సమర్థుడు చూడండి మిస్టర్ రామారావు గారు ఆ రోజు మిమ్మల్ని నమ్మినప్పుడు ఆవిడ ఒక్కరితే మీ పక్కనుంది కానీ ఇప్పుడు ఆవిడ పక్కన చెట్టంత కొడుకు నేనున్నాను జరిగింది తెలియక అపార్థం చేసుకున్నావు జరిగింది చెప్పాక అమ్మా కసాయివాడు నరికీ కొరికి చాలా ఆశలు చూపిస్తాడు అవన్నీ నిజం కాదు ఇన్స్పెక్టర్ గారు భార్య భర్తల మధ్య సలహాలు ఇచ్చే హక్కు మీకు లేదు అమ్మా నేను కొడుకు అడుగుతున్నాను నేను వారి భార్యగా చెప్తున్నాను మనసారా ఆయన తోటే వెళ్తున్నాను గర్వంగా వెళ్తున్నాను పదండి కసాయివాడు నరికీ కొరికి చాలా ఆశలు చూపిస్తాడు అవన్నీ నిజం కాదు ఇన్స్పెక్టర్ గారు భార్య భర్తల మధ్య సలహాలు ఇచ్చే హక్కు మీకు లేదు అమ్మా నేను కొడుకు అడుగుతున్నాను నేను వారి భార్యగా చెప్తున్నాను మనసారా ఆయన తోటే వెళ్తున్నాను గర్వంగా వెళ్తున్నాను స్నేహితుడిగా సోదరుడిగా దైవంగా తండ్రిగా మన కార్మికులలో ఒక కార్మికుడిగా ఎల్లప్పుడూ మనకు చేదోడు వాదోడుగా ఉంటున్న శ్రీ రామారావు గారికి మన కార్మిక సంఘం తరపున చంద్రునికో నూలు పోగుల ఈ చిన్న సత్కారాన్ని అందజేస్తున్నాం వేదికను అలంకరించిన పెద్దలకు సభను అలంకరించిన నా కార్మిక సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మీ అందరికీ సారథ్యం వహించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఏ మగాడి విజయానికైనా పతనానికైనా తప్పకుండా వెనక ఓ స్త్రీహస్తం ఉంటుంది నేను సాధించిన ఈ విజయాలన్నిటికీ కూడా మూల కారణం అనుక్షణం నా భార్య నాకు అందించిన సహకారమే ఈ అదృష్టాన్ని నాకు కలిగించి మీ అందరి మన్ననలో పొందేలా చేసి కొట్టుకుపోతున్న నా జీవితాన్ని కొన ఊపిరి నుంచి బ్రతికించిన ఘనత నా భార్య సీతకే దక్కుతుంది నిజానికి ఈ రోజున జరుగుతున్న ఈ సత్కారం ఈ హర్షద్వానాలు అన్నీ కూడా నా భార్య సీతకే దక్కాలి
ఇప్పటి వరకు నాకు సహకరించిన మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ సమస్యల్ని పరిష్కరిస్తూ ఎల్లప్పుడూ మీకు చేదోడు వాదోడుగా ఉంటానని సభాముఖంగా మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీ రామారావు గారిని మన వివిధ సంస్థలు సత్కరిస్తాయి మొదట సీతా ఆయిల్ మిల్స్ సీతా షుగర్ ఫ్యాక్టరీ సీతా ఎలక్ట్రానిక్స్ అంతరాయం కలిగించినందుకు మన్నించాలి మీ సన్మాన గ్రహీత ఈ రామారావు గారు రఘురామ్ అనే హంతకుడనే ఆరోపణ నిజం కావడం వల్ల అరెస్ట్ చేస్తున్నా అమ్మా ఇన్స్పెక్టర్ ఆమె నాదుకోవటానికి ఆమె సొంత మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు మీ జోక్యం అనవసరం నాకేం పర్వాలి వివేకం గారు అమ్మా ప్రవీణ మీ అత్తయ్య జాగ్రత్త యు కెన్ డూ యువర్ డ్యూటీ మాయ గారి కాలం ఎంత మాయ చేసిపోయారు మాయంత గుండె గాయమై మిగిలిపోయారు రాచెల్లి జరిగింది విన్నాను నేను అబ్బాయితో చెప్పాను ఎంతైనా మన వాళ్ళని మనమే పగవాళ్ళుగా చూడడం ధర్మం కాదని నీకు పుట్టినవాడు కదా అన్యాయం చేసినప్పుడు తల్లి లేదు తండ్రి లేడని ఇంత పనిచేశాడు ఇదిగో బ్లాంక్ చెక్ ఎంత కావాలో రాసుకో ఈ డబ్బు కోసమేగా ఇంత నాటకం ఆడా సీత ఏమిటా మాటలు ఎన్ని లక్షలు పోస్తే భర్తతో సమానం అవుతుంది నీకోసం ఆయన్నే త్యాగం చేశాను ఇప్పుడు ఇప్పుడు నన్ను కొనాలొచ్చావా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఎవరిది త్యాగమో ఎవరి జీవితం ఎందుకు ఎలా మారిందో అన్ని తెలుసుకునే వచ్చాను ఏం తెలుసుకున్నావు నీ గతం అది నీ భర్త గతం కూడా కాదు అది భయంకరమైన ఆయన పీడకల అలాగా ఆ పీడకలలో కొన్ని వజ్రాలు కూడా ఆయన దగ్గర ఉండాలి నీకిచ్చాడా శ్రమని నమ్ముకునే మనిషి ఆయన వజ్ర వైడూర్యాల కోసం తప్పుడు జీవితాన్ని గడిపే దొంగ కాదు నీలాటి ధనాశ ఉన్న పిశాచి అంతకన్నా కాదు చాలా తెలుసుకున్నావన్నమాట అవును ఆయన జరిగింది జరిగినట్టు చెప్పారు విన్నాక ఆయన ఎంత నరకం అనుభవించారో ఆయన చేసింది ఎంత న్యాయమో అర్థం చేసుకున్నాను నీ ప్రవర్తన విన్నాక సాటి ఆడదానిగా నిన్ను ఆసహించుకుంటున్నాను ఆహా అంత అసహ్యం వేస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు కల్పించిన అబద్ధం ఆయన దూషించేసింది తండ్రి కొడుకుల్ని విరోధిని చేసింది అయితే నిజాన్ని నువ్వు బయట పెట్టాలి నీ అబద్ధపు కట్టుకథను అందరి ముందు ఒప్పుకోవాలి నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను నువ్వెవరు నాకు ధర్మం చేయడానికి నీకంటే ముందు అతని భార్య నేను నాకెందుకు నీ ముష్టి ఆస్తి అతను ఉరి స్తంభం ఎక్కిన రోజున గిజగిజా గింజుకు చచ్చిన రోజున ఆ రోజు ఆ ఆస్తంతా నాదేగా వెళ్ళు ఏం చేసుకుంటావో చేసుకో ఆయనకు అన్యాయం చేయడం ఎవరి వల్ల కాదు తానడవికి వెళ్ళి రాముడి పరుగు నిలిపిన సీత పుట్టిన దేశంలో పుట్టిన ఆడదాన్ని నేను నా ప్రాణం పోయినా సరే ఆయన నిర్దోషం నిరూపిస్తాను ఆడది తలదించుకునేలా చేసిన నీలాంటి ఆడదాంతో మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను ఆయన ఇప్పుడు జీవితంలో ఓడిపోయిన మోహిని రఘురాం కాదు జీవితాన్ని నిలబెట్టుకున్న సీతారామారా నానా కోర్టులో అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తారెందుకు చట్టం మనిషిని నమ్మదమ్మా కానీ మనిషి మాత్రం దేవుణ్ణి నమ్ముతాడు అందుకని దీని మీద ప్రమాణం చేస్తే చట్టం దేన్నైనా నమ్ముతుందా దేవుడి మీదే ప్రమాణం చేసిన తర్వాత నమ్మకం చేస్తుంది అన్నయ్య
నీ చట్టం న్యాయస్థానం విలువిచ్చే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆయన నిర్దోషి, ఆయన వజ్రాలు దొంగిలించారని వాటి కోసం హత్య చేశారన్న మాట పచ్చబద్ధం. ఆయన మనసు నాకు బాగా తెలుసు. ఇదిగో ఆయన నాకు దొరికినప్పుడు ఈ కట్టుబట్టలు తప్ప మరింకేమీ లేవు. ఆయన్ని కలుసుకున్న జ్ఞాపకార్థానికి ఇలాగే ఉంచాను. ఆయన ఏ వజ్ర వైఢూర్యాలు తేలేదు. అన్నయ్య కన్న కొడుకే తిరగబడ్డాడు. ఈ అనాథకు నువ్వు తప్ప మరింకెవ్వరూ లేరు. ఆయన్ని ఎలాగైనా కాపాడి నన్ను ఒకటి పుట్టి నిలబెట్టద్దయ్యా. అంతకంటే నాకు మరే అక్కర్లేదు అన్నయ్య. అమ్మగారొచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆమె ఉసిరి నాకు తగులుతుంది. మీరు సుఖంగా ఉండండి. నేను మీ అక్కయ్య ఎక్కడో దిక్కున్న చోటికి వెళ్తాం. మా గురించి పట్టించుకోకు. మీ నాన్నగారిని వదిలిపెట్టు బాబు. మీ మంచితనానికి దోషులు కూడా నిర్దోషులుగా కనపడతారు. కానీ నేను మాత్రం ఆయనకు శిక్ష పడే వరకు నిద్రపోను. మీరు ఈ విషయం తెలియే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. Mr. Kishore, just a minute. Yes? Lock up alone in the country. Oh, I'm sorry. No arrests in Ramarao. Such a bad. Aumanam Prince like Atma Chisman at Ganaman Gandhi. Athan Pakane, Athan Rasin letter put on the Athan Chauk Nikani Lakhle, Mr. Our letter to send isn't this Kutan Piradan Kuchan. Kudukakal, Athan arrests in police officer. Come on, come on. Magita, pump money in the Patan Sacham and the end of Sari Eta Telito, and I couldn't have Manchita. Fill your pity cartisra, his Amma Sartan. సచ్చిన మనిషి ఎలా బ్రతికొచ్చాడా అని ఆలోచిస్తున్నావా? అవును నేనే. సత్య బ్రతకడం నాకేమి కొత్త కాదుగా. ఒక రోజున నీ నీచత్వానికి చచ్చిన మనిషిని ఒక అనురాగ దేవత బ్రతికించింది. ఈ రోజున ఒక అవసరం నన్ను చంపి తిరిగి నీకోసం బ్రతికించింది. నువ్వు భయపడుతున్నావా? ఏమైనా చేయగలిగిన ఆడదానివి, ఎంతకైనా తెగించిన దానివి, నీ అవసరం తీరిన తర్వాత మనుషుల్ని చంపగలిగిన దాని, నీ అవసరం కోసం తిరిగి వాళ్ళని బ్రతికించగలిగిన దాని, నీ స్వార్థం కోసం బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపి సరికొత్త రాత రాయగలిగిన సమర్థురాలి. ఇప్పుడు నన్ను ఏం చేస్తారా? ఏమైనా చేస్తాను. అందమైన పదరిల్లు లాంటి నా కుటుంబంలో చిచ్చు పెట్టావు. మళ్ళీ నువ్వు చెప్పే నిజంతోనే మా వాళ్ళంతా ఒక్కట వాళ్ళు. నేను చంపానన్న రాజాని చంపింది ఎవరు? ఆ నేరాన్ని నా మీద ఎందుకు నెట్టావు చెప్పు. లేదా నిన్ను ముక్క ముక్కలుగా నేను ఇక్కడే పాతి పెడతాను చెప్పు. అవును, ఇదంతా నేనే చేశాను. నాకు విరోధి అయిన మీ కొడుకుని మీకు విరోధం చేశాను. అతను వెతుకుతున్న మేడం నేనేనని అతనికి తెలియకుండా చేశాను. కాబట్టి మీ కాపురాన్ని కూల్చాను. పైగా మీ ప్రొపరేటర్ రాజు నేనే చంపాను. నన్ను మోసం చేసిన అతన్ని నా పగ తీర్చుకోవడం కోసం చంపాను. బ్రతికి ఉన్నారన్న మీరు నేను చంపిన రాజాని చంపిన హంతకుడిగా చేయడానికి మీ కొడుకు మూర్ఖత్వం బాగా ఉపయోగపడింది.
ఆ రోజు మీ కోట్లో దాచిన తన వజ్రాల కోసం నదిలో పడ్డ మీ శవం కోసం రాజు వెతుకుతున్నాడు రఘురాంపల్లి రైల్వే బ్రిడ్జి ఈ ప్రాంతంలో కరుగు శవం ఎక్కడ దొరకొచ్చు పోలీసుల కన్నా ముందు మన శవాన్ని కనిపెట్టకపోతే వజ్రాలన్నీ పోలీసులు పాల్కావచ్చు ఇలాంటి వాళ్ళని నమ్మి బిజినెస్ చేద్దని ఎన్నోసార్లు చెప్పాను మీరు వినలేదు గొడవలు ఆలోచన తర్వాత ముందు మన రఘురామ శవం కనిపెడతాం పద అలాగే ఏమిటి దేనికోసం వెతుకుతున్నారు అబ్బాయి వినలేదు ఇక్కడ ఏదో సైట్ అమ్మకానికి ఉందంటేను ఎంతెత్త కొండ మీద అది నాకు తెలుసు మీరు ఆయన శవం కోసం వెతుకుతున్నారు ఓకే చెబితే నేను వెతికేదానిగా రాజా జరిగింది ఏదో జరిగిపోయింది ఉన్న అడ్డు కాస్త తొలగిపోయింది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా ఒకని పిచ్చికించి బండిలోకి తూకించావు చాలదు అదే కదా నాకు పట్టించాలని చూస్తున్నావా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అవసరం ఉన్నంత వరకు ఆడుకోవడం అవసరం తీరాక విడిచిపెట్టడం నేను పుట్టిన వెంటనే నేర్చుకున్న విద్య నీ ఇష్టం రాజు నువ్వు కాదంటే నేను ఒప్పించగలనా ఎప్పట్లాగే మన స్నేహితులుగా ఉందా నీకు నేను సాయం చేస్తాను ఇతనెందుకు మంతో మిస్టర్ బాలు నువ్వెళ్ళు నేను పిలిచినప్పుడు రా పద ఎదుగుదా మొత్తానికి మీ ప్లాన్ ప్రకారం చేశారు మీ తెలివికి నా జోహార్ ఇక నుంచే నేను మీ కుడిభుజం అవైటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ శవం దొరికిందమ్మా అది మీ భర్త శవమో కాదో మీరు వచ్చి గుర్తుపట్టాలి రండి మేడం శవ పరీక్ష కోసం నన్ను హాస్పిటల్ లో తీసుకువెళ్లారు అక్కడ ఉన్న శవం రాజుదని నాకు తెలుసు ఆ నేరాన్ని తప్పించుకోవడానికి మీ చావును అడ్డం వేసుకుని ఆ శవం మీదేనని చెప్పి ఆ హత్యా నేరం నుంచి తప్పించుకున్నాను ఎంత నాటకం ఆడా ఎంత నమ్మించా నువ్వు ఎప్పుడు దొరుకుతావనే చూస్తుంటే నా ముందే ఉంటూ నన్నే ఆటాడిస్తావా నిన్ను నువ్వు ఆవిడ్ని చంపాలని కాదు మేము నాటకం ఆడింది దోషులెవరో నిర్దోషులెవరో నువ్వు తెలుసుకోవాలని మోహినీదేవి గారు ఒక సంసారంలో కలతలు రేపినందుకు నీకు శిక్ష లేకపోవచ్చు కానీ ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసినందుకు రాజును హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను కమాన్ అంకల్ ఇది మీకు ఇమ్మని బయట అంకుల్ ఇచ్చారు తీసుకోండి హలో ఇన్స్పెక్టర్ కిషోర్ మీరందరూ మా మేడంని ఒక్కదాన్ని చేసి పట్టుకున్నంత మాత్రాన ఆవిడ ఓడిపోతుందనుకున్నారా మా మేడంని కంటికి రెప్పలా చూసుకునే ఈ బాలు బ్రతుకున్నంత వరకు ఆవిడ్ని మీరు కాదు కదా ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు మైండ్ మేడం మీకోసం ఓ అంబాసిడర్ కారు చూడండి వచ్చేకండి నా దగ్గర తీసుకొస్తాను సి మిస్టర్ ఆవిడెవరైనా నిర్బంధం చేశారో నా దగ్గర చావడానికి క్షణాలు లెక్క పెడుతున్నా ఎస్ఐ గారి తల్లి డిఐజీ గారి కూతురు శవాలుగా మీ ఇంటి గుమ్మాల దగ్గర పడతా గుర్తుంచుకోండి మీకేం భయం లేదు మేడం వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు బయలుదేరండి ఇక్కడ
ఇక్కడికెవ్వరూ రాలేరు. ఒకవేళ ఎవరైనా వచ్చినా తిరిగి వెళ్ళలేరు. కొండంత నా బలగం మీకు అండగా ఉండగా మీకేమీ జరగదు. అది సరే, అదెక్కడ? అదిగో అక్కడే. సీతాదేవి గారు అశోకవనంలో ఉన్నట్టుందా? ఏం చేస్తాం, ఎవరి కర్మ వారిది? నీకు నమస్కారం పెడతాను. నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఆయన మీద సాధించింది చాలు. ఆయన వదిలే ఊరుకు అత్తయ్యా. వేడర్ బతిమాతం ఏంటి? మేడం, మనం ఆలస్యం చేస్తే లాభం లేదు. వీళ్ళు మన చేతిలో ఉండగానే మనం తప్పించుకోవాలి. కాదు, వీళ్ళ బాధ చూసి అతను కుమిలి కుమిలిపోవాలి. ఎదిరి పారిపోవడం కంటే సాధించి చచ్చిపోవడమే నాకు ఇష్టం. అతని పతనం నా కళ్ళారా చూడాలి. భార్య చూడాల్సింది భర్త బాగు కానీ పతనం కాదు. అదేమిటి, ఆ రోజు నన్ను డబ్బు పోసి కొనడానికి వచ్చావు, ప్రాణం మీదకొచ్చేసరికి ఇప్పుడు ఆయన భార్యలా కనబడుతున్నానా? గుండె రాయి చేసుకున్న ఆడది కసాయి వాడి కంటే కఠినంగా ఉంటుంది. నీకంటూ నేను నా అడ్డు తెరుచుకో. ఆయన్ని మాత్రం మనశ్శాంతిగా మనిషిలా పరువుగా బ్రతకని నీకు రుణపడి ఉంటాను. అత్తయ్య, మనుషులకు చెప్పాల్సిన మాటలు వేళ చెప్తాయంటే ఏంటి కూసావ్? మిమ్మల్ని ఒక్కసారిగా చంపితే కానీ ఊడిపోక తప్పదని ఇప్పటికైనా తెలిసిందా? సో ఇలాంటి వాళ్ళని మాటలతో వదలకూడదు. వీళ్ళని ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, ఇంకా గొడవలు ఎందుకు? నాకు టైం లేదు, పదండి. రత్న
రాణిలాగా బ్రతకాలనుకున్నానో కానీ అంతకంటే విలువైన మీ భార్యగా బ్రతకలేకపోయాను. అది తెలుసుకునేసరికి నా జీవితంలో ఆఖరి గంట కొట్టేశారు. చివరి క్షణం మీ ఒడిలో నాకు ఈ స్థానమైనా దొరికింది. రంగులు మిదిబడితే ఏడు జన్మలు జతపడితే ఏడు రంగులు ముడిబడితే ఏడు జన్మలు జతపడితే